మీ దగ్గర ఏముంది విచ్ ఇస్ సో వాల్యుబుల్? మళ్ళీ ప్రశ్నతో స్టార్ట్ చేస్తున్నా. వాట్ ఈస్ దాట్ విత్ యూ విచ్ ఇస్ సో వాల్యుబుల్? లైఫ్. ఎందుకు లైఫ్ అంత విలువైంది? ఎవరైనా చెప్పగలరా? భారతదేశంలో జీవితానికి అంత పెద్ద విలువ లేదు. ఎందుకు లేదో నేను తర్వాత చెప్తాను. మీరు విలువైంది అంటున్నారు కదా, ఎందుకో మీరు చెప్పండి. దేనికి విలువ లేదు కానీ లోకంలో ఎందుకు విలువైంది అని అంటే చెల్లి అని చెప్తుందంటే అది విలువైంది కాబట్టి విలువైంది అంటుంది. అంతేనా జవాబు? ఒకసారి పోతే మళ్ళీ రాదు. రైట్, గుడ్ అండి. వివేచనాత్మకమైంది చాలా ఉన్నాయి జీవితంలో, వివేచనాత్మకమైనవి విలువ పెట్టి కొనలేంది కాబట్టి. ప్రేమ కూడా కొనలేం కదా, ప్రేమ కూడా కొనలేం, చాలా కొనలేం, సంతోషం కూడా కొనలేం. తెలియట్లేదా? పర్లేదా, వినపడితే చాలు. అంటే రూఫ్ కిందకు పూర్వజన్మ ఉందని ఎంతమంది నమ్ముతారు? నమ్మరా? ఏంటి ఆధారం? ఆధారం లేకనే నమ్మట్లేదు. రీసెర్చ్ చేసినవా నువ్వు? నీ వయసు ఉందా? 16 ఇయర్స్. రీసెర్చ్ చేసినావా నువ్వు? గుడ్. మొట్టమొదటి విషయం అంటే జీవితం ఒకటే, అందుకే చాలా విలువైంది. అమ్మా నీ పేరేంటి? అమ్మా క్రాంతి. క్రాంతి, యూ సెడ్ రైట్లీ. హైందవులకి ఏంటంటే ఒక జీతం కాదు ఇంకో జీతం ఉంటుంది. కుక్కగా కాకపోతే పిల్లిగా పుడతావు, పిల్లిగా కాకపోతే పందిగా పుడతావు. మళ్ళీ ఛాన్స్ ఉంటే మంచిగా పుడతావు. పుడుతూ హిస్టరీ అది, మళ్ళీ కమ్ బ్యాక్ టు లైఫ్, మళ్ళీ వెనక్కి వస్తావు. సార్, నేను హైదరాబాద్ నుంచి ఒక బస్సులో వెళ్తుంటే నాకు మిషన్ నుంచి వస్తా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉన్నాం హిందూయిజం గురించి, క్రిస్టియానిటీ గురించి, లైఫ్ గురించి. సార్, ఆయన సడన్గా ఒక ప్రశ్న అడిగారు నన్ను. సార్, పూర్వజన్మ అంటూ ఉందంటారా అన్న, మీరేమనుకుంటున్నారన్నా? నేను చాలామంది చెప్తున్నారు కదా, పోయిన జన్మలో నేను ఇలా చేశాను అలా చేశాను, పేపర్లో పడుతూ ఉంటుంది కదా ఇప్పుడు స్టోరీలు చదివారు మీరు. తీరా వెళ్ళి చూస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినట్టుగానే అన్నీ ఉన్నది ఉన్నట్టుగానే, అక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఆ జన్మలో అలా జరిగినట్టుగా వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మరి నిజమై ఉంటుంది కదా అన్న నేను. నాకు తెలుసు, నేను ఒక హిందువుడితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను నాకు మాట్లాడాను, పూర్వజన్మ అందరికీ ఉంటుందా ఒకరికే ఉంటుందా? అదేంటి సార్, అందరికీ ఉంటుంది. అందరికీ జన్మల తర్వాత జన్మలు ఉంటూనే ఉంటాయి, అంతే కదా దేశంలో, అంతేనా కదా? మరి ఉంటే మీకు నాకు ఉంటుంది కదా సార్? ఉంటుందండి. మరి అబ్బాయికి ఒకరికి ఎందుకు గుర్తుంది పూర్వజన్మ? నీకు నాకు గుర్తుండాలిగా. మరి మనందరికీ గుర్తులేదా? వాడికి ఒక్కడికే గుర్తుందంటే ఇందులో ఏదా అంటే పూర్వజన్మ లేదు. కొన్నిసార్లు అలాగా భ్రమింపజేస్తూ ఉంటాడు సాతాన్. లైఫ్ ఈజ్ వన్, అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అక్కడ స్టార్ట్ అవుతుంది మన అన్వేషణ, మనం దాన్ని గుర్తించడం. ఒకసారి పోతే లైఫ్ మళ్ళీ రాదు. నేను ఇందాక ఎనర్జీ గురించి మాట్లాడానే, ఇది కూడా అలాంటిదే. ఒకసారి పాస్ అయిన దాన్ని నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు. లైఫ్ ఈజ్ ఇర్రివర్సిబుల్, దాన్ని వెనక్కి తీసుకురాలేమో. నువ్వేం చేసినా ఒకవేళ లైఫ్ గురించి ఏమైనా గుర్తించినా గుర్తించకపోయినా, దాని విలువను గ్రహించినా గ్రహించకపోయినా, ఇప్పుడే చేయాలి ఆ పని. తర్వాత చేయడానికి వీల్లేదు, కుదరదు.
బైబిల్లో ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. హీ వాజ్ ఎ కింగ్, ఫిలాసఫర్, సైంటిస్ట్, సోషల్ వర్కర్, గ్రేట్ మ్యాన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. కానీ ఆయన లైఫ్ని వెనక్కి తీసుకురాలేక చివరి దశలో ముసలివాడు అయిపోయిన తర్వాత, వెంట్రుకలు నశిపోయిన తర్వాత, జీవసత్వాలు ఉడికిపోతున్నప్పుడు, తనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పట్టా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఒక పుస్తకం రాశాడు బైబిల్లో. ఎవరు తెలుసా? హిజ్ నేమ్ ఇస్ సాలమన్. ఎందుకు రాశాడు తెలుసా ఆయన పుస్తకం? ఏంటో పుస్తకం తెలుసా? ప్రసంగి గ్రంథం. సాల్మన్ చాలా ముదిసెలివాడు అయిపోయాడు అప్పటికే. జీవితం గురించి విపరీతంగా చదివాడు ఆయన, అన్నీ ట్రై చేశాడు జీవితంలో. ట్రై చేసి సూర్యు కింద మనం ట్రై చేసే ప్రతీదీ కూడా వ్యర్థం అన్న కంక్లూషన్కి వచ్చాడు. మరి అన్నీ వ్యర్థమైతే ఆయన రాసిన పుస్తకం కూడా వ్యర్థమేగా, అన్నా కదా ఏం బాబు ఏమంటావు నువ్వు? మళ్ళీ అట్లా మాట్లాడతాను, అన్నీ వ్యర్థం అన్నాడా కదా, సూర్యుని కింద సమస్తం వ్యర్థం అన్నాడా కదా, మరి ఆయన రాసిన పుస్తకం కూడా వ్యర్థమనా కాదా చెప్పండి నాకు. అప్పుడు ఆయన జీవితం కూడా వ్యర్థమే కదా, మన జీవితాలు కూడా వ్యర్థమే కదా. ఏంటి దాని అర్థం ఏంటి? ఈ వ్యర్థానికి అర్థమేంటి? చదివారు ఎప్పుడైనా పుస్తకం? జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పుస్తకం చదవాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థం కావాలంటే ఆ పుస్తకం చదవాలి. ఆ పుస్తకం ఏం చెప్తుందంటే, సమస్తం వ్యర్థమే ఈ సూర్యుడి కింద ఏం చేసినా. బట్ అప్పుడు ఒక బట్ ఉంది, ఏంటో తెలుసా బట్? ఇదే జీవితాన్ని దేవుని కళ్ళద్దాల నుంచి నువ్వు చూస్తే, పెట్టాల్సిన స్థానంలో పెడితే, దేవునికి లోబరిస్తే, ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్ఫుల్. ప్రతిదీ అర్థవంతమే, వ్యర్థం కాదు. మీరు చదవండి ఆ పుస్తకం 12 అధ్యాయాలు చివరి దాకా చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు వ్యర్థం వ్యర్థం అని రాసిన తర్వాత ఎప్పుడు దానికి అర్థం వస్తుందో చెప్తాడు అనమాట. అంటే సాల్మన్ ఏం చేశాడంటే, తనేం చేయకూడదు అదంతా చేశాడు సాల్మన్. చేసి మీరు మళ్ళీ ట్రై చేయకుండా, నేను అంతా ట్రై చేసేసాను, నేను చాలా ముసలివాడిని అయిన తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు అర్థమైంది, కానీ దాన్ని నేను నెరవేర్చుకోలేకపోతున్నాను. మీరు బాగా యువకులుగా ఉన్నప్పుడు, యూతులుగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, మీరు ట్రై చేయకూడదని మీకేం చెప్తున్నాను నేను? ఒక పాఠం, నేను నేర్చుకున్న పాఠాన్ని మీకు చెప్తున్నాను. పాఠాలు 2 రకాలుగా నేర్చుకోవచ్చు జీవితాన్ని చూసినప్పుడు. ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు, ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు. కొంతమంది జీవితాలు చూస్తే ఇలా ఉండాలనిపిస్తుంది, కొంతమంది జీవితాలు చూస్తే ఇలా ఉండకూడదు అనిపిస్తుంది. సాల్మన్ చెప్పాడు అనమాట ఇలా ఉండకూడదు అని, ఎలా ఉండాలో చెప్పాడు. సో ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెంటర్డ్ ఇన్ ఇట్స్ ఆథర్ హూ ఇస్ గాడ్. జీవితానికి ప్రయోజనం, అర్థం ఎప్పుడు వస్తుందంటే, ఈయన్ని సీన్లోకి తీసుకొచ్చినాం. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు బాల్య దినములందే చేయాలి ఆ పని? పాపమందు నా తల్లి నన్ను గర్భము ధరించను. ఇప్పుడు పాపం లేదా? అక్కడ పాయింట్ అది కాదు. నాకు ఇంకొక వచనం వద్దమ్మా, ఆ వచనానికి అర్థం కావాలి. ఎందుకు వైల్ యు ఆర్ సో యంగ్, నీ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి. నీ జీవన ప్రయోజనం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, దేవుణ్ణి నువ్వు స్మరణ చేసుకొని దేవుని వెలుగులోకి తెచ్చుకోవాలి. దేవుని టార్చ్లెట్ వేసి నీ జీవితాన్ని చూడాలి. దేవుని కళ్ళద్దాలు వేసుకుని నీ జీవితాన్ని చూసుకోవాలి. దేవుని దృష్టి కోణం నుంచి నీ జీవితాన్ని చూసుకోవాలి. అది నువ్వు 60 ఏళ్ళప్పుడు 50 ఏళ్ళప్పుడు చూసావనుకో, ఏమవుతుంది? టైం ఉండదు నీకు, నువ్వేం చేయాలో చేయలేవు. నువ్వేం సాధించాలని దేవుని నిన్ను పుట్టించాడో నువ్వు చేయలేవు. నీ ప్రయోజనాన్ని నువ్వు సాధించ, యు కెనాట్ ఫుల్ఫిల్ యువర్ పర్పస్.
కాబట్టి ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది యంగ్స్టర్స్ కనబడుతున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ. ఇప్పుడు మీరు తెలుసుకుంటే జీవితం యొక్క విలువని, జీవితాన్ని దేవుడు చూసినట్టుగా మీరు చూస్తే జీవితం ఎంత గొప్పదో, అది ఎక్కడికి తీసుకెళ్తుందో మిమ్మల్ని, ఎప్పుడు మీకు నిజమైన సాటిస్ఫాక్షన్ ఉంటుందో మీకు తెలుసుకుంటే యూ కెన్ డూ అ లాట్. చాలాసార్లు తల్లిదండ్రులు బాధపడతాను, మొత్తం మా బిడ్డ ప్రయోజకుడు కాలేకపోతున్నాడు. ప్రయోజకుడు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, ఓ ఇంజనీర్ కావడమో, డాక్టర్ కావడమో, లేకపోతే బాగా డబ్బు సంపాదించడం, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవడమో, లేకపోతే అమెరికా వెళ్ళిపోవడమో కదా. కానీ దేవుడి దృష్టిలో ప్రయోజకులు అంటే అది కాదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఆ పర్పస్ నువ్వు అర్థం చేసుకుని దాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు ప్రయోజకుడి ప్రయోజకురాలు అవుతావు. దాని గురించి మనం చూడబోతున్నాం. సో అట్ దిస్ పాయింట్ మనం ఏం చేస్తున్నామంటే, వీఆర్ వేరింగ్ గాడ్స్ గ్లాసెస్ టు డిఫైన్ అండ్ అండర్స్టాండ్ లైఫ్, టు లుక్ ఎట్ లైఫ్. జీవితాన్ని చూడడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని నిర్వచించడానికి ఇప్పుడు దేవుడికి అబద్ధాలు వేసుకోబోతున్నాము. Are you ready? అంటే మీ గలతలు ముందు తీసేయాలి, కనిపించవా? ఈ కలతలు కాదు, అందుకే అన్నాను నేను. ఇలా ఆలోచిస్తారని మీ మనసులో ఒక చూసే ఒక కోణం ఉంటుంది. మీ దృష్టిని మార్చుకోవాలి జీవితం గురించి. ఆ దృష్టికోణం రైట్. ఇప్పుడు చెప్తాం జీవితం అంటే ఏంటప్పుడు మనం చూద్దాం. ఒకసారి ఆది కాండంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ద ఆరిజిన్స్ ఆఫ్ తీయండి. ఏడవ వచనం నుంచి చదవండి. రైట్. చాలమ్మా చాలు. ఫిఫ్త్ చదవండి ఇప్పుడు. ఐదవ వచనం. మరి ఇప్పుడు నాకు చెప్పండి, లైఫ్ గురించి మీరేం అర్థం చేసుకుంటున్నారు ఈ వచనాలు చదివితే? చెప్పండి. బైబిల్ నుంచి చదివి, 5, 6, 7 వచనాలు చదివి, జీవితం అంటే మీరేం చెప్పగలరు నాకు చెప్పండి. షేక్స్పియర్ ఏమన్నాడు తెలుసా, లైఫ్ ఈజ్ ఎ టేల్ టోల్డ్ బై అన్ ఇడియట్ అన్నాడు. జీవితం అంటే ఒక పిచ్చాడు చెప్పిన కథ అన్నాడు. బైబిల్ ఏం చెప్పారు గురించి ఒక మాటలో చెప్పచ్చు మీరు, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? ఆ వచనం చదివితే అర్థమవుతుందా మీకు ఆ మాట? ఎక్కడి నుంచి వచ్చింది లైఫ్? డిడ్ యు ఆస్క్ ఫర్ ఇట్? ఆదామును సృష్టించక ముందు ఆదాము అడిగాడా నాకు జీవితం ఏమని? అడిగాడా? నువ్వు పుట్టక ముందు నువ్వు అడిగావా నేను పుడతానయ్యా అని అడిగావా? గిఫ్ట్ అడిగితే వస్తుందా? స్ట్రైక్ చేస్తే వస్తుందా? ధర్నాలు చేస్తే వస్తుందా? రాదు. ఇట్స్ గిఫ్ట్. గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్. ఎలా వస్తుంది గిఫ్ట్? గిఫ్ట్ వెనక ఏముంటుంది? లవ్ ఉంటుంది. నిజంగా గిఫ్ట్ అయితే మనం వేరే కట్నాలు తీసుకుంటామే, ఆ గిఫ్ట్ కాదు. This is a different gift. Pure gift. Out of love. ఎలా వచ్చిందంటే మీ చేతుల్లోకి జీవితం? First thing in it, it is given by God. God is the author of it. దేవుడు దానికి కర్త, రచయిత. ఎలా ఇచ్చాడు దాన్ని? Out of love. As a gift. గిఫ్ట్ని ఎలా చూసుకుంటారు మీరు?
ఎలా తీసుకుంటారు గిఫ్ట్ని? ఎవరైనా ఎప్పుడైనా గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారా మీకు? ఇచ్చారా? ఎలా తీసుకుంటారు గిఫ్ట్ని? కరెక్ట్ వర్డ్స్ పాటలా? ఇది కూడా కరెక్ట్ వర్డ్ కాదు. అపురూపంగా చూసుకోవాలి దానికి, దానికి మార్చిపోయినారు దాన్ని. ఎక్కడ పెడితే అక్కడ పెట్టరు, దాన్ని పెడతారా? అప్పుడప్పుడు దాన్ని ఎవ్వరు లేనప్పుడు తీసుకొని చూసుకుంటారు, దాన్ని ముద్దు పెట్టుకుంటారు మీరు అప్పుడప్పుడు. అవునా? ఇట్ ఇస్ సో ప్రెషియస్ టు యూ, యు ట్రెజర్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. అది ఎక్కడ షోకేస్లో ఉండొచ్చేమో, కానీ దాని మెమరీస్, దాని వెనుకున్న ప్రేమ మాటి మాటికి రిమైండ్ అవుతూ ఉంటుంది మీకు. యు ఫీల్ థ్రిల్ దాన్ని పట్టుకున్నప్పుడు అలా, దాన్ని చూసినప్పుడు అలా సెంటిమెంటల్గా అయిపోతారు మీరు. యు బికమ్ నాస్టాల్జిక్. చాలా ఒక రకమైన తీపి బాధ. బో చెప్పలేము, అది అనుభవిస్తే కదా తెలియదు. ఏమో అట్లాంటి గిఫ్ట్ మీకు వచ్చిందో లేదు నాకు తెలియదు, బట్ ఆ ఏ గిఫ్ట్ కూడా దానికి సరిపోదు ఇప్పుడు మీ చేతిలో ఉన్న గిఫ్ట్. సో ది సెకండ్ కంక్లూషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ గివెన్ బై, ఈ జీవితం మీదంటారా? మీదేనా? కాదు. ఎవరిది? ఇట్ ఈస్ గాడ్స్. ఇది మర్చిపోకూడదు. ఇంకెంతకాలం బతుకుతారు మీరు? పని ఎంతకాలం బతకాలనుకుంటున్నారు? చెప్పండి. ఏం లేదా? అంతే అమ్మా, అదే ఇంకొక రోజు బతకాలనుకుంటాను. నీకెంత ఆశ ఉందో అడుగుతున్నాను నేను. ఎన్ని అబద్ధాలు నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఎవరైనా ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఒక ఆయన ఇల్లు కట్టారా? అంటే ఇల్లు కట్టుతున్నాడు అంటే ఇల్లు ఎన్ని రోజుల్లో కడతారండి మీరు? అన్నీ చెప్పలేమంటారా? 6 మంత్స్ అంటే మీరు ఇల్లు కట్టడం మొదలు పెట్టినప్పుడు ఒక 6 మంత్స్ జీవిస్తారనుకుంటారు మీరు? అంతే కదా. ఎన్ని మాట్లాడద్దు నాకు. కాలేజీలో చేరిన వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? ఏమా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే సీనియర్ ఇంటర్ అయిపోయిన తర్వాత బయటకు వద్దామని ఎట్లా మీరు? రేపే ఇంటర్మీడియట్ అయిపోద్దా? అంటే యూ లుక్ ఫార్వర్డ్ ఫర్ 2 ఇయర్స్ అవునా కదా? ఎంసెట్ రాసిన వాళ్ళు ఎంతమంది? ఎంతమంది రాశారు ఎంసెట్? ఎవరైనా రాశారు ఎంసెట్? రాయలేదు. డిగ్రీలో ఎవరైనా చేరారా? ఎంసెట్ రాశారు కొంతమంది, డిగ్రీలో చేరారు. కనీసం 3-4 ఏళ్ళు బతకాలనుకుంటారండి. అనుకోరా ఇట్లా, అసలు అట్లా మాట్లాడద్దు. ఎన్ని ఇంప్రాక్టికల్, నేను నమ్మనే నమ్మను అలాంటి. దేవుడు ఎంతకాలం బతికిస్తే అంతకాలం బతుకుతాము మనుషులు మనం. మనకి బతకాలని ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది మనకి. దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆశనే వాక్యానుసారంగా మలుచుకుంటున్నాం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో 1, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. 2, ఇది నాది కాదు కాబట్టి ఎవరిది? దేవుడిది. కాబట్టి ఏం చేయాలి? నీ జీవితం పైన నీకున్న అధికారం ఏం చేశాడు అక్కడ ఆదాము అక్కడ పెట్టి ఏం చేశాడు? ఒక పని అప్పగించాడు దేవుడు. అప్పగించాడా? అంతకుముందు ఎప్పుడు కూడా అలాగ సేద్యం చేయలేదు. ఇప్పుడు సేద్యం చేయడానికి మనిషిని పెట్టాడు అక్కడ. ఆదాము పుట్టింది మొదలుకొని ఏం చేయాలి? హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని, ఏదైనా తోటని ఏం చేయాలి? కాయాలి, సేద్యం చేయాలి, పని చేయాలి. అవునా? సో ఇప్పుడు దేవుడు నీకు జీవితాన్ని బహుకరిస్తే దాంతో నువ్వేం చేయాలి? పని చేయాలా? చేయాలి. దానిపై నీకున్న అధికారం ఎలాంటిది? ఈ జీవితం నీది కాదు, ఒప్పుకున్నావు. సో ఏం చేయాలి ఈ జీవితాన్ని? ఈ జీవితానికి నువ్వు మేనేజర్ అంతే. ఒప్పుకుంటారా? అందుకని ఆత్మహత్య చేసుకోకూడదు. నువ్వు ఓనర్ అయితే ఆత్మహత్య చేసుకోవచ్చు, తప్పేం లేదు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ ఇండియన్. ఈరోజు ఆత్మహత్య నేరంగా పరిగణి, దట్ ఈస్ బిబ్లికల్. అది వాక్యానుసారం, నిజంగా నేరమే ఆత్మహత్య. ఒకవేళ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావో పర్లేదు, బతికేవు అనుకో, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటావు. తెలుసా నీకు ఆ సంగతి? తెలుసా నీకు? తెలుసా ఈ భారతదేశ చట్టం తెలుసా మీకు? సో నెవర్ అటెంప్ట్.
This because this life is not yours. You are only a steward of it. Steward ante? Manager ante. Manager pani enti? Baaga vyaparam chesi padadam. Antena kada? Now ippudu nu vesukovalsina prashna enante ee jeevitham needi kaadu devudu neeku ichchadu. It's a gift unto you. నువ్వు దీన్ని ఎంత అపురూపంగా చూసుకుంటున్నావో ఇక్కడ తేలిపోతుంది. వాట్ ఆర్ యు డూయింగ్ విత్ దిస్ లైఫ్? ఏం చేస్తున్నావు ఈ జీవితంతో? 27 ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? 20 2 0 ఉన్నారా? 27 లేరా? అంటే కరెక్ట్ గా 20 అన్నారని కాదు. పోనీ 25 లోపు ఉన్న వాళ్ళు చెప్పండి. 25 లోపు. Right. Okay, good, good, good. 18 years? 18 years? Okay, good. Good. Enge sir, mama, 25 years enge sir, me cheppanna. Dio, nenu idi chesanu. Poni, 35 years ullaru unnara? 35 years. Yani 35 years unnara? Inga ettaru? Okay, 45 or 40? చెప్పండి మీరు ఒకసారి మీ గుణమే చేసుకుని, ఇదిగో ఇది నేను చేశాను. ఇది నేను చేశాను, ఇది సాధించానని ఒక పోస్టర్ మీద రాసి వరంగల్ అంతా అతికించగలరా? ఎనీబడి? ఎందుకని? వై? చాలా పనులు చేసింటాం కదా 25 ఏళ్ళలో, మనం 35 ఏళ్ళలో, 18 ఏళ్ళలో. కానీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఏంటమ్మా భయం వేస్తుందా? నథింగ్ సో స్పెషల్. ఎందుకంటే నీకు ఎప్పుడు అనిపించలేదు ఈ జీవితం చాలా విలువైందని. ఈ జీవితాన్ని ఎప్పుడు ఇలా చూడలేదు మీరు. తెలుసా మీరు? క్వశ్చన్ చెప్పనా? మనిషిని మార్చేది ఏంటో తెలుసా? జ్ఞానం కాదు, డబ్బు, ఇంకేదో కాదు. ఇట్ ఈస్ ది యాటిట్యూడ్, ఇట్ ఈస్ ద మైండ్ సెట్. నీవు ఆలోచించే తీరే నిన్ను మార్చేస్తుంది. మనసు కూడా అనకూడదు, ఆలోచన సరళి. నువ్వు ఆలోచించే తీరు, నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, అది నిన్ను మారుస్తుంది. తెలుసా మీకు? అది మనిషిని మార్చేది. మారు మనసు అంటే కూడా అర్థం అదే. నీ మైండ్ మారిపోవాలి. గాడ్లీ థింకింగ్, స్క్రిప్చరల్ థింకింగ్ రావాలి. నీ థింకింగ్ మారితే జీవితం పట్ల సీరియస్నెస్ వస్తుంది, జీవితం పట్ల నీ ఫోకస్ మారిపోతుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఇంకో 10 ఏళ్ళలో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఆఫ్టర్ 10 ఇయర్స్, 2008 అది, 2018 జనవరి, చెప్పండి. నేను ఇది అవుతాను పోని. మీకు 60 ఇయర్స్ వచ్చేటప్పుడు మీరు ఎలా రిటైర్ అవ్వాలనుకుంటున్నారు? ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎనీబడి ఎంప్లాయీస్? రైట్, ఎవరన్నా ఎనీబడి ఎంప్లాయీస్? ఇంకా ఎవరండి? ఏదైనా ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ఎవరైనా సార్ ఉన్నారా? రైట్ సార్, మీరు ఎలా రిటైర్ అవ్వాలనుకుంటున్నారు చెప్పండి. నాకు ప్లాన్ చేసుకుంటున్నారా ఎలా రిటైర్ అవ్వాలా? చేసుకోవట్లా, టైం ముందుగా చేసుకోలేకపోతే. వాస్తవం ఏంటో చెప్పనా? మీకు నిజంగా టైం లేదు జీవితం గురించి ఆలోచించడానికి. You are too busy in life that you cannot even think about life. Adhe manda avarbhagyata. Evaru aalochistaru telusa alaga? Jeevitham yokka gamyam patla focus unnavallu aalochistaru. Kontha mandi plan chesukuntaru. Ee madhya human engineering ani okati vachindi.
వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యూ కెన్ ఈవెన్ ప్లాన్ యువర్ డెత్. 65కి నేను చచ్చిపోవాలనుకుంటే 65కి చచ్చిపోతాం. అది ఎంత సత్యమో తర్వాత విషయం. బట్ అక్కడ ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఉంది. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకుండా నీ ప్రస్తుతం బాగుపడదు, అది మాత్రం సత్యం. బైబిల్ మనల్ని ఏమని ఎంకరేజ్ చేస్తుందంటే, జీవితాన్ని నువ్వు దేవుని కళ్ళద్దాలను చూసి విలువ నీకు అర్థమైనప్పుడు జీవితాన్ని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. జీవితం ఎక్కడ ముగిస్తుందో ఆ ముగింపు దేవుడు రాయాలి. ఆ ముగింపుని దేవుడు ఆరంభించినప్పుడు దేవుడే రాస్తాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో నువ్వు దేవుడి చేతుల్లో దేవుడు రాసే ముగింపుని నువ్వు ఏం చేస్తావు, తీసుకున్న దాని. చాలా మందికి జాబ్ చేస్తుంటే ఆ ఏం జాబులే అనిపిస్తుంది, ఇది కూడా పెద్ద జాబేనా అనిపిస్తుంది, ఇది కూడా పెద్ద బతుకేనా అనిపిస్తుంది. మీరు కదిలించండి చాలా పెద్ద పెద్ద వాళ్ళని, వాళ్ళు ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. వాళ్ళకి 20,000 30,000 శాలరీ రావచ్చు, డాలర్స్లో డబ్బులు రావచ్చు వాళ్ళకి మంత్ అయిపోయేటప్పటికి. బట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళ ముఖంలో సాటిస్ఫాక్షన్ కనపడదు. ఎందుకో తెలుసా, వాళ్ళకి జీవితం ఏంటో తెలియదు, వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి ఏం చేస్తున్నారో ఒకటే తెలుసు, దట్స్ ఆల్. అది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. బట్ ఈరోజు మానసిక స్థితి మారాలి, మనం ఆలోచించే తీరు మారాలి. యువర్ మైండ్ సెట్ షుడ్ బి చేంజ్డ్. లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్, గివెన్ బై గాడ్, దేర్ఫర్ యు ఆర్ ఓన్లీ అ స్టివర్డ్ ఆఫ్ లైఫ్. నువ్వు లైఫ్ కి మేనేజర్ మాత్రమే. ఒక దినం, అదే చెప్పాడు సొలొమోను, ఒక దినం నువ్వు ఈ లైఫ్ అంతటికి కూడా లెక్క అప్పు చెప్ప. అది లైఫ్ అంతటి గురించి లెక్క అప్పు చెప్పాలంటే ఏం చేయాలి, లెక్క ఇప్పుడే రాసుకోవాలి. మీ జీవితం గురించి ఎంతమంది లెక్క రాసుకుంటారు అని చెప్పండి, ఏమో ఎవరైనా డైరీ రాస్తారా, ఈరోజుగో ఈరోజు ఈ పని చేశాను ఇది సాధించాను, లెక్క రాసుకుంటారా మీ జీవితం గురించి మీరు? అసలు లెక్క వేసుకుంటే కదా మనం, ఏముంది తెలుసా, దానికి భిన్నంగా చేస్తూ ఉంటాం మనం. మీరు బర్త్డేస్ చేసుకుంటారు ఎప్పుడు, సంవత్సరానికి ఒకసారి. మీకు 25th బర్త్డే అనుకోండి, 25 క్యాండిల్స్ వెలిగిస్తారు. వెలిగి ఏం చేస్తారు, ఊతారు, ఊదంగానే చప్పట్లు కొడతారు. 25 ఇయర్స్ ఖతం అని అర్థం. 25 క్యాండిల్స్ ఊదేశారంటే అర్థం అండి, మా 25 ఇయర్స్ ఖతం. ఏమొచ్చింది 25 ఇయర్స్లో, ఏం కాలేదు, ఊదిన తర్వాత పగొచ్చింది అంతే. అంతేనా, చాలా మంది జీతాలు అంతే. బట్ ఇయర్కి ఒకటి ఏమన్నా రాసుకోగలరా, నో. అందుకని బైబిల్ ఏముందంటే బర్త్ ఇయర్కి ఒకసారి చేసుకోమని లేదు, నెంబర్ యువర్ డేస్ అని. మీ దినములను లెక్కించుకోండి, వారాలనా మంత్స్నా కాదు, ఇయర్స్నా కాదు, డేస్. ఎవ్రీ డే నువ్వు కౌంట్ చేయగలవా, ఉదయాన్నే లెగవగానే దిస్ డే ఈజ్ గివెన్ బై గాడ్, దిస్ డే ఈజ్ ఎ గిఫ్ట్ టు మీ. మంచం మీద నుంచి లేచావు, కాళ్ళు కింద పెట్టావు, చలికాలం కాళ్ళు చాలా చల్లగా తగిలినాయి, రియాలిటీలోకి వచ్చావు, అప్పుడు దాకా కళ్ళు గంట ఉండొచ్చు నువ్వు మంచం మీద. బట్ ఎలా స్టార్ట్ అవుతుంది నీ డే, ఎలా చూస్తావు నీ డే నువ్వు? లేకపోగానే కాఫీ అంతేనా, ప్రేయర్ కూడా ఏది, ఒక మెకానికల్ మెషిన్ లాగా లేకపోగానే మోకరించేస్తాను ముందు. ఎప్పుడు ఆ పోజ్లో మోకరించాం, కానీ లేకపోగానే మాత్రం మోకరించు, కాస్త నిద్రపోవచ్చు కూడా కదా. బట్ యు థింక్, స్టార్ట్ థింకింగ్ బిఫోర్ యూ ప్రే. ముందు ఆలోచనాపూర్వకంగా ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, చెప్పాను నేను ముందుగానే ఆ విషయం. లుక్ అట్ దట్ డే యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. లార్డ్ వాట్ షల్ ఐ డూ, ఏం చేయగలను ఈరోజు నీకోసం? మీరు మీ దినాలని అలా చూసుకోగలిగితే, ఎవ్రీ డే మీరు చూసుకోగలిగితే, మీరు చూస్తున్నారో లేదో కానీ దేవుడు మీ దినాలన్నింటినీ చూస్తున్నాడు, దేవుడు మీ జీవితాన్ని చూస్తున్నాడు, దేవుడు మీ జీవితం గురించి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సంగతి మీకు తెలుసా, యు నో దట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, యు నో దట్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, యు నో దట్.
ఒకసారి కీర్తనలు చదవండి, తీయండి 139 దావీదు కీర్తన. అక్కడ ఉన్న మాట చదవగలరా? పదిహేడు, పదిహేడు నుంచి చదవండి అమ్మా. కాదు కాదమ్మా, ఇంకొంచెం ముందుకెళ్ళి చదవండి ఇంగ్లీష్లో. పదహారు చదవండి అమ్మా, పదహారు చదవండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై దట్ వర్డ్? నా దినములలో ఒకటైన కాకమునిపే అవన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితములాయన. ఏంటి బ్రహ్మరాత తలరాత ఇది? ఎన్ని తలిచినా ఏది అడిగినా నీ చిత్తమే జరుగుద్ది, ఇంకా అడగడం అనవసరం అని. ఏమిటి దీని అర్థం? ఏంటి? దేవునికి ఒక ప్రణాళిక ఉంది, డ్రీమ్స్ ఫర్ యువర్ లైఫ్. మీకున్నాయా లేదు, మీరు లేదు మీ భవిష్యత్తు గురించి, కానీ దేవుడు కంటున్నాడు కలలు మీ భవిష్యత్తు గురించి. గాడ్ హెస్ ప్లాన్స్, గాడ్ హెస్ ప్రెషియస్ థాట్స్. ఏమన్నాడు దాన్ని అంటే ఎలా ఎలా వర్ణిస్తున్నాడు? చాలా ప్రెషియస్ థాట్స్ అంట అవి, అవి ఎంత ప్రియమైనటువంటి ఆలోచనలట నీ గురించి దేవుడు ఆలోచిస్తున్న విధానం. కెన్ యూ ఫీల్ దట్? అందుకని దేవుడు కలద్దాలు వేసుకోమంది నేను, అందుకని దేవుని మనసులోంచి చూడమంటుంది నేను మీ జీవితాన్ని. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీకు ఒక విషయం తెలుసా, నో బడి ఈజ్ అన్ యాక్సిడెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు కూడా యాక్సిడెంటల్గా రాలేదు ఇక్కడికి, ఎవరు. కొన్ని కొన్నిసార్లు కొంతమంది అన్వాంటెడ్ చైల్డ్స్ వస్తారు, చిల్డ్రన్ వస్తారు ఈ భూమి మీదకి అనుకోకుండా, అకస్మాత్తుగా పెద్దలు చేసిన తప్పుల వల్ల అనాథాశ్రయపోతుంటారు వాళ్ళు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వాళ్ళ గురించి కూడా దేవుడు ప్లాన్ చేశాడు. మీకు తెలుసా ఆ విషయం? అటువంటి పిల్లల గురించి, కొంతమంది గురించి నాకు తెలుసు, వెళ్ళారు ఈరోజు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ప్రభువుని ఎలా తెలుసుకున్నారు. గ్రేట్ అలాంటి వాళ్ళు, వాళ్ళ తల్లి ఎవరో వాళ్ళ తండ్రి ఎవరో వాళ్ళకి తెలియదు. బట్ యూ నో యువర్ మదర్ అండ్ ఫాదర్, మీకు తెలుసు మీ అమ్మ నాన్న ఎవరో. మీ గురించి ఇంకెంత తలంపులు ఉంటాయి, ఆ తలంపులను ఎప్పుడైనా మీరు వాటి గురించి ఆలోచించారా? గ్రేట్ బిడ్డ ఇంకా బయటికి రాకముందే 9 మంత్స్ ఆ బిడ్డ గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటారు అమ్మ నాన్న. బిడ్డని ఇంకా చూడ కంటా ఉంటారు, దేవుడు కూడా కలలు కంటా ఉన్నాడు. చూడ కలలు కంటే ఆయనంట, నన్ను తల్లి గర్భంలో ఉండగానే చూశాయంట, నీ కన్నులు నన్ను చూశానంటాడు. ఆయన ఇంకెంత కలలు కంటాడు మీ గురించి, ఆయనకి ఎలాంటి ప్లాన్స్ ఉంటాయి మీ గురించి. మనం ఏం చేస్తాం, మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? గాలికి చెదరకొట్టు పొట్టు వలె ఉంటుంది, గాలి వస్తే నడిపోతాం. పక్కింటోడు ఏం చేస్తే మనం కూడా అదే చేస్తాం, కానీ అలా కాదు. ఈచ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. ఇంకో విషయం చెప్తాను నేను, దేవుడు మనల్ని చేసినప్పుడు, మనందరినీ ఒక్కొక్క ఇండివిజువల్గా చేసినప్పుడు, మనల్ని మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించడమే కాదు, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, వ్యక్తి స్వాతంత్రాన్ని సాధించాడు, అద్భుతమైన ఇండివిజువాలిటీని కూడా ప్రసాదించాడు. యేసు ప్రభువు వారు వెళ్ళేటప్పుడు శిష్యులతో మాట చెప్పాడు, నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి. ఎందుకు వెళ్తున్నాను? స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలములున్నాయి. అక్కడికి వెళ్తే మనం ప్రతి ఒక్కరికి ఒక స్థలం ఇస్తాడు దేవుడు. గుంపులో గోవింద కాదు మనం, అక్కడ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. హెవెన్లో మనందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడైనా ఓటర్ లిస్టులో నీ పేరు మిస్ అవ్వచ్చాము, నీకు ఓటర్ కార్డు ఉండకపోవచ్చాము, కానీ అక్కడ ఉంటుంది. అక్కడ ఎవరు కూడా గుంపులో మనల్ని తోసేడు దేవుడు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. క్లోనింగ్కి అదే తేడా. క్లోనింగ్ చేస్తే అచ్చం నాన్న అచ్చం అమ్మ వస్తారు, ఫింగర్ ప్రింట్స్ కూడా సేమ్ వస్తాయి. కానీ నువ్వు అమ్మకి నాన్నకి దేవుని సృష్టి ద్వారా పుడితే అలా పుట్టవు. అమ్మ పోలికి ఉండొచ్చు, నాన్న పోలికి ఉండొచ్చు, ఇద్దరు పోలికి ఉండొచ్చు, కానీ నువ్వు డిఫరెంట్. ఇద్దరు కవులలు పెద్దవాళ్ళు అయిన తర్వాత
వాళ్ళిద్దరు డిఫరెంట్ గా ప్రవర్తిస్తారు. ఎవరిని దేవుడు జిరాక్స్ కాపీ లాగా డూప్లికేట్ లాగా చేయడు. మనిషి చేశాడు అనుకో వాడు జిరాక్స్ కాపీ అవుతాడు, వాడు దేవుడు చేశాడు అనుకోండి ఒరిజినల్ అవుతాడు. ఒరిజినల్ అంటే ఏంటి తెలుసా, మరొక దాంతో మ్యాచ్ అవ్వదు ఇంకా, దట్ ఈజ్ ఒరిజినల్. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఒరిజినల్స్, మీరు అంత ప్రత్యేకమైన వాళ్ళు. కాబట్టి దేవుడు మీ పట్ల కలిగిన ప్రణాళిక కూడా చాలా ప్రత్యేకమైంది. ప్రకాష్ ఒరిజినల్ అయితే ప్రకాష్ జీవిత గమ్యం, ప్రకాష్ జీవిత ప్రయోజనం, ప్రకాష్ ఏం కావాలనుకున్నాడు దేవుడు అది ఇంకొకడు కాలేడు, అలా దేవుడు అనుకోడు. నేను పోతే ఇంకొక ప్రకాశ పుట్టడు, నువ్వు పోతే ఇంకొక అటువంటి వ్యక్తి పుట్టడు. జీవితం దేవుడిచ్చిన బహుమానమే కాదు, ఇది ఒక ప్రత్యేకమైంది. నీలాంటి మనిషి మరొకరు లేరు, ఇది నీకు అర్థం కావాలి. ఇది నీ నర నరాల్లో ఎంత జీర్ణించుకుంటుందో అంత బాగా నువ్వు దేవుని యొక్క ప్రయోజనం కోసం పాటుపడతావు. అందరికి ఒకే ప్రణాళిక వేయడు దేవుడు. అందుకని దావీదు రాసినప్పుడు చాలాసార్లు దేవుడి గురించి ఎలా రాశాడు తెలుసా, నా కాపరి, నా కోట, నా దుర్గము. పర్సనల్గా రాస్తాడు దేవుడి గురించి రాసేటప్పుడు, పర్సనల్గా మన దుర్గము మన కాపరి అని రాయడు. నా ఎందుకంటే తెలుసా అన్నమాట, ప్రతి ఒక్కడికి దేవుడు ఒక వ్యక్తిగతమైన స్థాయిలో సంధిస్తాడు, ఒక వ్యక్తిగతమైన ప్రయోజనం ఉంటుంది, ఒక వ్యక్తిగతమైన ప్రణాళిక ఉంటుంది దేవుడికి. ఆలోచనలు ఆయన నా పట్ల ఉన్న ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. నెంబర్ వన్, జీవితం దేవుడిచ్చింది బహుమానంగా ఇచ్చింది. నెంబర్ టూ, ఆ జీవితం మీద నీకు అధికారం లేదు, నువ్వు కేవలం దాన్ని మేనేజ్ చేసే వ్యక్తివి మాత్రమే. నెంబర్ త్రీ, దేవునికి ఈ జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రణాళికతో నువ్వు పుట్టావు. నువ్వు భారతీయుడిగా పుట్టాలా అమెరికా వేసిగా పుట్టాలా కూడా దేవుడు నిర్ణయించాడని నేను ఇందాక చెప్పాను మార్నింగ్ నీకు. కాబట్టి యూఆర్ నాట్ అన్ యాక్సిడెంట్, నువ్వు యాదృచ్ఛికంగా పుట్టలేదు, దేవుని చిత్తానుసారంగా ఈ భూమి మీదకి వచ్చావు నువ్వు. కాబట్టి అద్భుతమైన ప్రణాళిక రాబోయే సంవత్సరాల్లో నీ గురించి దేవుడికి ఉంది. నువ్వు దేవుడిని ఎంత తెలుసుకుంటావో ఆ ప్రణాళికను అంతగా నెరవేరుస్తావు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని తయారు చేసుకున్నాడు మానవుడు, దేనికోసం తయారు చేసుకున్నాడు, ఏంటి ఏం చేస్తుంది అది, ఏంటి దీని ప్లాన్ ఏంటి, దీని గురించి మనిషికి ఉన్న ప్లాన్ ఏంటి, మాట్లాడుకోవడానికి ఇంతేనా, వేరే ప్లాన్ ఏమైనా ఉందా, ఇది బాగా పలకలాగుందని దీన్ని డస్టర్గా వాడామనుకున్నా, నేను కొంచెం దూది పెట్టేసి. సపోజ్ దీనికే హృదయం ఉందనుకోండి, ఎలా ఫీల్ అవుద్ది, ఎలా ఫీల్ అవుతుంది, డస్టర్ లాగా వాడితే ఎలా ఫీల్ అవుతుంది, నేను తీసుకుని కొట్టుకోవచ్చు కూడా, కొట్టుకోవచ్చా, ఎలా ఫీల్ అవుతుంది, దీన్ని పేపర్ వెయిట్ లాగా వాడామనుకోండి, టీపాయ్ మీద బల్ల మీద, నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతావు. మనిషి దీన్ని చేసినప్పుడు ఒక పర్పస్ ఉంది, దీని ఇలాంటి పర్పస్ దీనికుందా, లేదు. ఈ చొక్కాను తీసుకెళ్ళి మైక్ లాగా వాడగలవా, వాడలే. దేవుడు ఒక్కొక్కరిని చేసినప్పుడు ఒక్కొక్క పర్పస్ ఉంది, ఒకళ్ళ పర్పస్ ఇంకొక పర్పస్కి మ్యాచ్ అవ్వదు. ఆ పర్పస్ ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఎట్లా పడితే అట్లా జీవిస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వెంత క్రైస్తవులైనా క్రైస్తవురాలువైనా సరే, నువ్వెంత ప్రార్థనలు చేసినా సరే, దేవుని ప్రణాళిక ఏంటో నీ జీవితంలో నువ్వు తెలుసుకోకుండా, దేవునికి సన్నిహితంగా జరగకుండా, దేవుడు నిన్ను ఏ ప్రత్యేకమైన దృష్టితోటి ఉద్దేశంతో జన్మింపచేశాడో అర్థం చేసుకోకుండా నువ్వు బ్రతికితే కేవలం ట్రయల్ అండ్ జీవితం. ఎప్పుడు చూసినావు ట్రయల్ వేస్తావు, బాగుంటే అక్కడ ఉంటావు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తావు, సాటిస్ఫాక్షన్ ఉండదు, బతికేయచ్చు. ఓ వయసు అవగానే పెళ్ళైపోద్ది, ఓ వయసు రాగానే పిల్లలు పుడతారు, ఓ వయసు రాగానే ఉద్యోగం వస్తుంది, అందరూ బతుకుతారు, అందరూ ఉద్యోగాలు చేస్తారు, అందరూ పెళ్లి చేసుకుంటారు, అందరూ పిల్లల్ని కంటారు, అందరికీ ఒకరోజు ఒక ఇల్లు కట్టుకుంటారు. లేకపోతే నీకు కూడా ఒక కారు రావచ్చు, ఒక బైక్ రావచ్చు, ఒక స్కూటీ పేపర్ రావచ్చు, కానీ నీకు రాంది ఏంటంటే సంతోషం, సాటిస్ఫాక్షన్. ఇదేమీ లేకపోయినా ఒకవేళ నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే అద్భుతమైన తృప్తి ఉంటుంది. నీ ముఖాన్ని చూస్తే తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది,
నువ్వు ఎవరికైనా సెకండ్ ఇస్తే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను చూస్తున్న వాళ్ళకి నీలాగా ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను దేనికోసం దేవుడు సృష్టించాడో అది నువ్వు నెరవేరుస్తూ బ్రతుకుతున్నావు కాబట్టి. అప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జీవితాన్ని ఎప్పుడు దేవుని సన్నిధి వెలుగులో తరచి చూసుకుంటూ దేవునికి దగ్గరగా జరుగుతూ దేవుడు దేనికోసం నిన్ను సృష్టించాడో నువ్వు కనుక్కోవాలి. ఇట్స్ అ డిస్కవరీ. సాధ్యమేనంటారు? ఇది సాధ్యమేనా? ఎప్పుడు సాధ్యం? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఏమా ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు తెలుసుకోగలవు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ని? వెన్ యూ హ్యావ్ కాన్స్టెంట్ గాడ్. దేవుడు ఒక పెద్ద, మీరు ఇల్లు కట్టేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ తీసుకెళ్ళి మున్సిపాలిటీలు ఇస్తారు కదా, అలాగే ఇవ్వడు మీకు దేవుడు పెద్ద ప్రణాళిక వేసేసి, ఇక 100 ఏళ్ళ దాకా ఇదయ్యా నీ గురించి, ఇక తీసుకో అని ఇవ్వడు. దీన్ని ఎలా నీకు చెప్తాడు తెలుసు దేవుడు? స్టెప్ బై స్టెప్. నువ్వు ఆయనతో అడుగులో అడుగు వేసే కొద్దీ నువ్వేం చేయాలో నీకు చెప్తాడు. బహుశా నెక్స్ట్ 10 ఇయర్స్ ఏంటో నీకు చెప్తాడు దేవుడు. బహుశా నెక్స్ట్ 20 ఇయర్స్ ఏంటో నీకు చెప్తాడు దేవుడు. నువ్వు చాలా క్లోజ్గా ఆయనతో మూవ్ అయినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది జీవిత ప్రయోజనం తెలుసుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం కుదరని పని. దేవుణ్ణి క్లోజ్గా ఆయనతో నడవకుండా, క్లోజ్గా ఆయనతో సాన్నిహిత్యం వహించకుండా, క్లోజ్గా దేవునితో మాట్లాడి ఆయన మనసుని తెలుసుకునేటువంటి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగకుండా జీవితం యొక్క ప్రయోజనం తెలుసుకోవడం అసాధ్యం, కుదరని పని. కాబట్టి ఇప్పుడు నేను ఈ ప్రసంగంలో లేకపోతే ఈ సెమినార్లో లేకపోతే ఈ క్లాస్లో నీ ప్రయోజనం ఏంటో నేను చెప్పలేను. యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. మరి ఒక అద్భుతమైన ప్రయోజనం కోసం దేవుడు నిన్ను నన్ను సృష్టించి ఉంటే దానికి తగ్గ సత్తా నీలో నాలో పెట్టుంటాడంటారా లేదంటారా? ఎందుకంటే దేవుడు సర్వ జ్ఞానంతో మనల్ని సృష్టించాడు. మనమైతే ఎలా సృష్టిస్తాం? ఏదైనా చేయాలనుకుంటే ముందు ఒకటి చేస్తాం, చిచ్చి బాగాలేదంటాం, మళ్ళీ చేస్తాం, మనకు బాగా నచ్చేదాకా చేస్తూ ఉంటాం. ఒకసారి చేసిన దానికంటే తర్వాత ఇంప్రూవ్మెంటు వస్తుంది. ఒకసారి మానవుడు ఆటోమొబైల్స్ కనుక్కున్నాడా? కనుక్కోవాలి. ముందు సైకిల్ కనుక్కున్నాడు, తర్వాత ఏమైంది? అది మోటార్ సైకిల్ అయింది, తర్వాత కార్ వచ్చింది, తర్వాత బస్సెస్ వచ్చాయి, ఆ తర్వాత రైల్ ఇంజన్స్ వచ్చాయి, ఆ తర్వాత ఏరోప్లేన్స్ వచ్చాయి. సైకిల్ కనుక్కునేటప్పుడు ఏరోప్లేన్స్ అంగతి తెలుసా? తెలీదు. కనుక్కుంటాడనే నమ్మకం ఉందా? లేదు. కానీ దేవుడు అలా చేయడు. ఏరోప్లేన్ దృష్టిలో పెట్టుకునే నిన్ను తయారు చేస్తాడు ముందే. ఆయన సర్వజ్ఞాని కాబట్టి. కాబట్టి దేవుడు ఒక అద్భుతమైన ప్రయోజనం నీకు ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత నీ గురించి దాచిపెట్టుంటే, దాన్ని నువ్వు సాధించాలని ఆయన ప్రణాళికలో ఉంటే, దానికి తగిన సత్తా సామర్థ్యం నీలో ఉంచుతాడంటారా ఉంచడంటారా? తప్పకుండా ఉంచుతాడు. అదే ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఏముంది? ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనల్ని చేసుకున్నట్టు. మొదటి అధ్యాయం 26-27 వచనాల్లో ఆ మాటలోనే చదువుతారు ఒకసారి. తన స్వరూపం అందమ్మా, తన స్వరూపం అందు సరే సార్, ఓకే ఓకే చదవండి. నా దేవుడు మాట్లాడుకుంటున్నాడు. ఓకే నెక్స్ట్. రైట్. దేవుడు తన స్వరూపంలో చేసుకున్నప్పుడు మనిషి ఎలా చేసుకున్నాడంటే, నువ్వు ప్రపంచాన్ని పాలించగలిగినంత సత్తా నీలో ఉంది. ఈరోజు అంగారకుడంలోకి మనిషి వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతాడంటే, లేకపోతే చంద్రమండలం మీదకి మనిషి వెళ్ళగలిగాడంటే, 6 వారాలు శరీరం విలియమ్స్ వెళ్ళి, ఎవరు ఆమె పేరేంటి, సునీత విలియమ్స్ వెళ్ళి 6 వారాలు ఉంది అక్కడ. అంటే కారణం ఏంటి? అది అది కారణం. సునీత విలియమ్స్ని ఎలా చేశాడు దేవుడు? అంతరిక్షాన్ని పరిశోధించగలిగిన సత్తాతో చేశాడు. సునీత విలియమ్స్ నా వైపు తన వైపు చూసుకొని నాకు అంత సీన్ లేదులే అనుకుంది అనుకో, వెళ్ళగలదా? వెళ్ళగలదా? ఏమర్థమవుతుంది దీన్ని బట్టి నీకు? దేవుని పోలికలో చేయబడటం అంటే ఏంటి? దేవుడికి కూడా ఇంత జడ ఉందని, దేవుడికి కూడా అలా ముక్కులు ఉన్నాయని, చెవులుందని కాదు. దేవుడు చేయగలిగిన చాలా పనులు నువ్వు చేయగలవు. అంత సత్తా నీలో పెట్టాడు ఆయన. దేవుని లక్షణాలు నీలో ఉన్నాయి. యు ఆర్ గ్రేట్.
ఆర్ సో గ్లోరియస్, యు ఆర్ సో వాల్యుబుల్. ఎంత వాల్యుబుల్ చెప్పమంటారా మీ జీవితాలు? మదర్ తెరీసా చాలా అద్భుతంగా చెప్పింది, ఎందుకమ్మా ఇంత భయంకరమైన మనుషుల్ని తీసుకొని ఒళ్ళో పెట్టుకుని సేవ చేస్తున్నావు? ఇద్దరు జర్నలిస్టులు అడిగారు ఆమె మాట, ఆమె చెప్పింది బికాస్ ఆఫ్ జీసస్ అంది. అర్థం కాలేదు జర్నలిస్టులకి, మళ్ళీ అడిగారు ఎందుకు జీసస్ అంటే ఏంటి, కెన్ యూ ఎక్స్ప్లెయిన్, వివరించగలవా? మదర్ తెరీసా చెప్పింది, దేవాతి దేవుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చనిపోయినప్పుడు సిలువ మీద వీళ్ళ కోసం కూడా, ఈ కుష్టి వాళ్ళ కోసం కూడా, ఈ అనాథుల కోసం కూడా, ఈ దౌర్భాగ్యుల కోసం కూడా చనిపోయాడు. కాబట్టి వాళ్ళ జీవితాలు చాలా విలువైనవి. ఎంత విలువైనవి అంటే ఆయన ప్రాణం పెట్టగలిగినంత విలువైంది వీళ్ళ జీవితం. నీకు తెలుసా నీ జీవితం ఎంత విలువైందో? నువ్వు ఆయన ప్రణాళిక నుంచి తప్పిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా, మళ్ళీ నీ తన ప్రణాళికలోకి నిన్ను తెచ్చుకోవడానికి ఏం చేశాడు తెలుసా, తన ప్రాణం పెట్టాడు. అంత విలువైంది నీ జీవితం. లూసిఫర్ కూడా పాపం చేశాడు, ఆదాం చేసినట్టే చేశాడా లేదా? ముందు పాపం చేసింది ఎవరు? లూసిఫర్ చేశాడు, ఆదాం చేయలా. కానీ లూసిఫర్ కోసం దేవుడు చచ్చిపోలేదు, చచ్చిపోయాడా? కానీ ఆదాం పాపం చేస్తే దేవుడు చచ్చిపోయాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు దేవదూతల వేషం ధరించుకోలేదు. మనిషి పాపం చేసినప్పుడు దేవుడు మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు. ఈ ఒక్క మాట చాలు నీ జీవితానికి ఉన్న విలువ ఏంటో నీకు అర్థం చేయడానికి. దేవదూతల జీవితానికంటే విలువైన జీవితం నీది, తెలుసా నీకు సంగతి? ఈ భూమి మీద ఏ జీవితానికి కూడా ఇంత విలువ లేదు. నీ జీవితానికి నా జీవితానికి ఉన్న విలువ. అందుకనే మనిషిని ఒక్కడనే తయారు చేసుకునేటప్పుడు దేవుడు మనిషిని ఒక్కడనే, మరి ఏ దేవదూతను కానీ మరి ఏ జంతువును కానీ అలా సృష్టించుకోలేదు, తన పోలికలో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు. సో గ్రేట్. నీకే బ్యాక్గ్రౌండ్ అయినా, నువ్వెంత బీదరికంలో ఉన్నా, నీకెంత ఉద్యోగం లేకపోయినా, నీకు చదువున్నా చదువు లేకపోయినా, చాలామంది నువ్వు తెలివితేటలు లేవని నిన్న అన్నా, నువ్వు మాత్రం చాలా విలువైన వాడివి, విలువైన దానివి. పర్సనాలిటీ డెవలప్మెంట్ని కలుగు చేసేటువంటి మైండ్ సెట్ ఇక్కడే పుడుతుంది. మిమ్మల్ని మీరు గ్రేట్గా చూసుకునేటువంటి దృష్టి కావాలి మీకు. దేవుడు మిమ్మల్ని చాలా గ్రేట్గా చూస్తున్నాడు, మీరు అంత గ్రేట్నెస్ ఉంది. అందుకనే ఇంత గొప్పవాళ్ళు కాబట్టి మీరు మీకు మీరు సాధించాల్సింది చిన్న చిన్నది సాధించాలా మీరు కాదు. మీ ప్రయోజనం ఎలా ఉంటుంది? అంత గొప్పగానే ఉంటుంది. పిండి కొలది రొట్టె అన్నారు. ఇలా ఇంత పెట్టింది దేవుడు ఎందుకో తెలుసా? నువ్వు సాధించాల్సిన ప్రయోజనం చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా పెద్దది. ఒకసారి ఎఫెసీ పత్రిక 2:10 చదవండి. మనము క్రీస్తు యేసు సృష్టించబడ్డాం, మళ్ళీ మళ్ళీ మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన తప్పిపోయాం, సిలువలో చనిపోయాడు, మళ్ళీ తన ప్రణాళికలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరిన్ని సత్క్రియలు చేయడానికి, ఈ సత్క్రియలు మీరు నేను చేయాలని ఎప్పుడు ఉద్దేశించాడంట ఆయన? ఈ సత్క్రియలు చేయాలని ఎప్పుడు ఉద్దేశించాడంట? ఎప్పుడు ప్లాన్ చేశాడమ్మా ఈ ప్లానింగ్ ఎప్పుడు చేశాడు ఆయన? జగత్తు పునాది వేయబడక ముందు. అమ్మ నీ పేరేంటి? క్రాంతి గురించి. జగత్తు పునాది వేయబడక ముందు నీ జీవితం ఎవరు రాసుకున్నారు? దేవుడు రాసుకున్నారు. ఆ ప్లాన్ చేయడానికి నీ దగ్గర సత్తా లేదు. ఆ సత్తాన్ని ఎట్లా తీసుకొచ్చాడు ఆయన? సిలువలో చనిపోయి ఆ సిలువలో నిన్ను మళ్ళీ పునః సృష్టించుకున్నాడు, మళ్ళీ సృష్టింప చేసుకున్నాడు నిన్ను. ఆయన చేతి పని అయి ఉన్నావు నువ్వు మార్మనిసి పొందినప్పుడు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డావు. అంతకుముందు చేతగానే ఇప్పుడు చేతవుతాయి నీకు. అంతకుముందు సమాజాన్ని ఎదిరించలేవు, ఇప్పుడు ఎదిరించగలవు. అంతకుముందు లోకానికి ఎదురెదగలవు, అప్పుడు అసమాన్య ఇప్పుడు చేయగలవు. అప్పుడు పాపాన్ని జయించలేవు, ఇప్పుడు జయించగలవు. అప్పుడు నీతి జరిగించలేవు, ఇప్పుడు జరిగించగలవు. యూ కెన్ డూ లాట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ద వరల్డ్ వుడ్ బి అస్టానిష్డ్.
ప్రపంచం చూసి నివ్వెరపోయేంత గొప్ప విషయాలు నువ్వు చేయగలవు. తెలుసా మీకు సంగతి? ఒకవేళ చేయలేనని మీరు అంటే ఆ మాటలు నిరర్థకం అయిపోతాయి. దేవుని వాక్యం ఎప్పటికీ నిరర్థకం కాలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు ఆయన చేతి పని అయి ఉన్నారు. మీరు చేతగాని వాళ్ళైతే చేతగాని వాడుగా అయిపోతాడు. ఈ మైక్ సరిగా పనిచేయకపోతే ఎవరిని తిట్టుకుంటాం? తయారు చేసిన తిట్టుకుంటాం. నువ్వు ప్రయోజకురాలు, ఈ ప్రయోజకుడికి కాకపోతే ఎవరిని తిట్టుకుంటుంది ప్రపంచం? ఆయనకే అవమానం. అవమానిస్తావా దేవుణ్ణి? యు వాంట్ టు బి గ్రేట్? గొప్ప పనులు చేయగలవా? చేయగలవా? గొప్ప పనులు చేయగలవు. ఎస్ చేయగలరా? చేయగలరు. అందుకనే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను. ఇక్కడ నేను కొంచెంసేపు ఆగాలనుకుంటున్నాను. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను నేను. ఐల్ గివ్ యూ 5 మినిట్స్ టైం. మీరు చేయవలసిన పని చాలా చిన్న పని, కాసేపు. ఇప్పుడు దాకా మీరు మీ గురించి ఆలోచించలేదు కదా. ఇప్పుడు మీరు ఎవరి గురించి ఆలోచించద్దు. ఈ ప్రపంచంలో దేని గురించి ఆలోచించద్దు. ఈ క్యాంపర్ ఇంకా దేని గురించి ఆలోచించద్దు. మీ గురించి మీరు ఆలోచించండి. మీ 25 ఇయర్స్ వెనక్కి చూసుకోండి. మీ 18 ఇయర్స్ వెనక్కి చూసుకోండి. మీ 35-45 ఇయర్స్ మీరు వెనక్కి చూసుకోండి. చూసుకొని దేవుడు మీకు ఇచ్చిన తలాంతులేంటి, మీకు ఇచ్చిన ఆత్మవరాలేంటి, మీకు ఇచ్చిన స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి నాకు రాసి చూపించండి. రైట్, 10కి తక్కువ రాయకూడదు. కమ్ ఆన్, విల్ బి గివెన్ 5 మినిట్స్ టైం. ఏంటంత అనుమానంగా చూస్తున్నా? ఇవ్వలేదా దేవుడు? అట్లా చేయలేదు మిమ్మల్ని. నమ్ముతున్నారా వాక్యాన్ని? నమ్ముతున్నారా? మరేంటి రాయండి. మరి వెనక్కి చూసుకోమని ఎందుకన్నాను తెలుసా? ఆ వరం ఎప్పుడో బయటపడి ఉంటుంది ఎక్కడో. మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు, మీరు ఏదో పని చేసేటప్పుడు, మీరు గేమ్స్ ఆడేటప్పుడు. బహుశా మీలో లీడర్షిప్ క్వాలిటీ ఉందేమో, బహుశా మీలో స్వార్థ బాగా చెప్పేటువంటి వరం ఉందేమో, బహుశా మీలో బాగా పాటలు పాడగలిగిన వరం ఉందేమో. చాలా ఉన్నాయి రాయండి. మీలో ఉన్న సామర్థ్యం ఏంటో వన్ బై వన్ పేపర్ మీద రాయండి. నేను ఇది చేయగలను రాయండి. మీకు ఏ భాష వస్తే ఆ భాషలో రాయండి. పెద్ద పెద్ద సెంటెన్సులు రాయద్దు. పెద్ద పెద్ద సెంటెన్సులు వద్దు. చిన్న చిన్న మాటల్లో రాయండి. పక్కనలతో మాట్లాడితే రాదు. మీ జీవితంలో మీరు చూసుకోవాలి. ఇది మీ గురి, మీ ఎదుట ఒక అద్దం పెట్టుకొని మిమ్మల్ని మీరు చూసుకుంటూ, మీ జీవితాన్ని చూసుకుంటూ మీరు చేయాలి. అయితే అవ్వలేదు, ఎవరు మాట్లాడద్దు రాయండి. One more minute, please. అందరు రాస్తున్నారా? ఓకే, స్టాప్ రైటింగ్. చెప్పండి నాకు ఇప్పుడు 15 రాశారు ఎవరైనా? ఏమండి రాశారు 15? చెప్పండి చేతులు ఎత్తండి. ఎంతమంది రాశారు 15? 15. బదా మీరు రండి ఒకసారి తీసుకోం. చదివి వినిపించండి. మీరేం చేయగలరో చెప్పినీ చెప్పకూడదు. 15
మీరు ఏం చేశారు నాకు తెలియదు, మీరు చేయగలిగిన ఎన్ని రాశారు? 59 అవి వాట్ ఎవర్. సో దేవుని వాక్యం చెప్పగలం, కౌన్సిలింగ్ చేయగలను. దేవుని వాక్యం చెప్పగలనంటే ఏంటి, ఎట్లా చెప్పగలరు? దేవుని సువార్త ప్రకటించడం. చాలా డిఫరెన్స్ ఉంది అన్నిటికి. అంటే వాక్యం చెప్పడం కూడా దేవుని వాక్యం చెప్పడమే. ఎట్లా అంటే దేవుని వాక్యాన్ని ప్రీచ్ చేస్తారా? ప్రీచింగ్. ప్రీచింగ్ చేయగలరా? ప్రసంగాలు చేయగలరా? అట్లా రాయండి. ప్రీచింగ్ ద వర్డ్. ప్రీచింగ్ ద వర్డ్. కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ గుడ్. పాటలు పాడగలం. రైట్. వర్షిప్ చేయగలం. రైట్. పేదవారిని ప్రేమించగలం. పేదవారిని ప్రేమించగలరు. గుడ్. మనసు చేస్తారా? ప్రేమించడం అంటే ఏంటి? అలా చూసి ప్రేమిస్తూ ఉంటా. బాధలో ఉన్న వారిని హక్కును చేర్చుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తారా? అలా చెప్పండి. ఇతరుల కొరకు దేవునికి విజ్ఞాపన చేయగలను. నా సంఘాన్ని ఉజ్జీవింప చేయగలను. అంటే స్పెసిఫిక్గా ఉజ్జీవింప చేయడం అంటే చాలా పెద్ద పని అది. నా క్రియల ద్వారా, లేకపోతే నేను చెప్పేటువంటి వాక్యం ద్వారా నేను కలిగి రిజల్ట్ కదా అది. రక్షకుడు చేసే పని ఏంటి? చేయగలిగిందండి. చేయగలిగింది. పాపమును ఒప్పుకోగలను అందరి ముందు. అందరూ ఒప్పుకోవాల్సిందే పాపాన్ని. ఒప్పుకోకపోతే మనకి హోప్ లేదు. సో మీరు ప్రత్యేకించి చేయగలిగినవి ఏంటి? మీ టాలెంట్స్, మీకున్న ఆత్మవరాలు పాట పాడటం. రైట్. ఇప్పుడు వాటిలో ఎన్ని మిగిలే చూడండి. టోటల్ పోతే 15లో మీరు తీసేయంగా 8 అయినాయండి. 8 ఉన్నాయి. రైట్ సార్. ఎనీబడి 10 రాసిన వాళ్ళు ఎవరున్నారా? 10 ఏంటి, మా ఎవరు మాట్లాడలేదు. 10 రాసిన వాళ్ళు రమ్మా. పాటలు పాడేవారం ఉంది. ఓకే. డైలీ బైబిల్ చదివేవారం ఉంది. నీ బాధ్యత అది చేయగలిగింది కాదు. అసలు ఈ పాయింట్ నీకు చాలా మందికి అర్థం కాలేదు కదా, చేయగలిగింది అంటే ఏంటి అనేది. మీరు చేసే అన్ని రాసేసారు. నా వలన ఇతరులకు స్వస్థత. అమ్మా, స్వస్థత పొంది స్వస్థత వరం ఉందా నీకు? రైట్. రెండైన సువార్త ప్రకటించగలవు. అంటే ప్రత్యేకంగా వరం ఉండడం ఉంటుంది సువార్త ప్రకటించడం, అది బాధ్యతగా ప్రకటించడం కూడా ఉంటుంది. సువార్త ప్రకటించడం అంటే ఒక ఆత్మవరం, అందరికీ ఉండదు అది. కానీ అందరూ సువార్త ప్రకటించాలి. నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావు? అందరికీ ఉండదు ఆ వరం. నీకుంది ఆ వరం? అది నేను అడుగుతుంది. కానీ వరం లేకపోయినా చెప్పాలి సువార్త. అమ్మా మూడని స్తుతి ఆరాధన నడిపించు. వర్షిప్ లీడర్ కెన్ లీడ్ వర్షిప్. ఓకే, ఇట్స్ ఎ టాలెంట్. ఓకే. పేరేంటిమా? పేరు చెప్పమ్మా. నా పేరు మణి. మణి, గుడ్. ఎక్కడి నుంచి వచ్చావు? టీబీసీ మామూలు. రైట్. ఎనీబడి కమ్మదా కమ్. తెలిసే ముందు వస్తున్నారు. ఫిల్టర్ అయిపోతారా? చెప్పమ్మా, వాళ్ళకి చెప్పు. ఒకటి, నేను వర్షిప్ నేర్పించగలను, పాటలు పాడగలను, ఇంకా దేవుడు నన్ను భూమి బాధ్యతయుతమైన సేవ చేస్తున్నాను కూడా. ఏం చేస్తున్నావు? చేయగలడు. నేను చేయగలవు, ప్రత్యేకంగా ఇది చేయగలను, సువార్త ప్రకటించగలను. ఓకే, నెక్స్ట్.
ప్రార్థన ద్వారా నా ఫ్రెండ్స్ ని హిందూస్ ముస్లింస్ రక్షించుకోగలను. నువ్వు రక్షించుకోగలను? Yes. అంటే వాళ్ళని దేవుని వద్దకు నడిపించగలను. ఓకే. Yes. దేవుని ఇంటర్సెసరీ ప్రేయర్ చేయగలను. ఓకే. నెక్స్ట్ ఆరాధన చేయట ద్వారా ఇతరుల ముందు దేవుని నామాన్ని గర్వంగా మహిమపరచగలను. అది నేను చేయగలను కూడా. అందరం చేయాలి పని. ఆరాధన అందరూ చేయాల్సింది. ప్రత్యేకంగా మీరు చేసేవి, మీరు చేసేది కాదు చేయగలను అంటే మీ సామర్థ్యాలు. అందరూ అన్ని చేయగలరమ్మా? చెప్పండి, మీరు నాకు చెప్పండి, అందరూ అన్ని చేయగలరా? చేయలేరు. కొన్ని కామన్గా చేయగలమ్మా. మీరు చేసే అని రాయమంటే నేను ఉదయం ఫోన్ చేస్తాను, నేను బస్ ఎక్కగలను, అలా కాదు. యు థింక్ డీప్ అంటే ఇంతవరకు మీరు ఆలోచించలేదన్నమాట ఇలాగా అని నాకు అర్థమవుతుంది. ఒకటి రెండు బాగా రాస్తున్నారు, మిగిలిన మీరు చేసిన ఏం రాసేస్తున్నారు. రైట్ మా, గుడ్. రెండు టూ థింగ్స్ తెలియని పేరుమా కీర్తన. మీరు ఇంకా ఆలోచించాలి, అర్థమైందా? ఆలోచించి మీరు చేయగలిగినవి ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. మీ సామర్థ్యం మీకు తెలియలేదు అనుకోండి, వెరీ వెరీ బ్యాడ్ అనమాట. ఇట్స్ వెరీ బ్యాడ్. ఎవరైనా ఇంకా పోనీ ఐదు అబ్రహం లాగా నేను బేరం ఆడుతున్నాను. ఏ పాట? టీచింగ్, టీచింగా? ఓకే. మీరు కవులా? అంటే నరేషన్ బాగా చేయగలరు. జరిగింది మీరు మీరు చెయ్యి ఊపుతారా? ఈ చెత్త పట్టు, ఇప్పుడు ఆ చెయ్యి ఊపండి. రైట్. చెప్పగలరు. నరేషన్ అంటారా? గిఫ్ట్ ఆఫ్ నరేషన్. గాస్పల్స్ రాసిన వాళ్ళకి ఆ గిఫ్ట్ ఉంది, చూసింది చూసినట్టుగా రాయడం. లూకాకు ఆ గిఫ్ట్ ఉంది. అంటే అనలైజ్ చేస్తారు ఏదైనా చేసాము. గుడ్. ఓకే, కలుపుదలుగా ఉండగలరు. ఎవరితో టైం సోషబిలిటీ. ఓకే, అది మీరు నేర్చుకున్నది. రైట్. మీ సామర్థ్యం కాదు. వాట్ ఎల్స్? ఇంకా ఉండదా? నా పేరు రాజు, నేను పాటల వరం కలిగి ఉన్నాను. అదేవిధంగా వర్షిప్ లీడర్గా ఉంటున్నాను. నా దేవుని కృపను బట్టి నాకు స్వస్థత వరం ఇచ్చినాడు. ఇంకా నువ్వు ఆయన నామంలో దయమును వెలగొచ్చేటువంటి వరం నాకు ఇచ్చి ఉన్నాడు. క్రీస్తుని ఇతరులకు అది ఎవరైనప్పటికీ ప్రకటించటకైనా నాకు తన జ్ఞానం ఇచ్చిన్నాడు. రక్షింపబడిన వారి కోసము ప్రార్థన చేసే భారం ఇచ్చిన్నాడు. ఇంకా ఇంకా ఏమైనా? ప్రార్థన విషయంలో ఒక ఉత్సాహం నాకు ఇచ్చినాడు. ఓకే, అంతేమండి. వెరీ గుడ్, గుడ్. అదేనమ్మా, ఇంకెవరు ఉన్నారా? అంత రాజ్, మీ పేరు చెప్పలేదు మీరు. ప్రేమ్ రాజ్. రైట్. నా పేరు రిత్కా, నాకు పరిశుద్ధాత్మ వరం. మా నీ పేరమ్మా? రిత్కా. రిత్కా, పరిశుద్ధాత్మ వరం ఉంది అంటే అమ్మా దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ వరం ఉంది అంటే ఆ మాట థియలాజికల్ గా చాలా పెద్ద మాట. స్పెసిఫిక్ గా చెప్పాలి. స్వస్థత వరం ఉంది. రేపు తీసుకుంటా డాక్టర్. ఇతరులు వాక్యం చెప్తే వినగలరు, వారి యొక్క మనసు మార్చబడుతుంది. నువ్వు వాక్యం చెప్పగలవు. దేవుని యొక్క రక్షణ గురించి నేను చెప్పగలుగుతాను. చెప్తే వాళ్ళు వినగలిగే అంటే మనసు దేవుడిచ్చిండు. ఇతరులకు సహాయం చేయగలిగే మనసు దేవునికి ఇచ్చింది. ఇతరులను ప్రోత్సహించే మనసు దేవునికి ఇచ్చింది. ఇతరులను ప్రోత్సహించే మనసు. రైట్.
మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, మీరు మార్గం పొందక ముందు కూడా దేవుడే మిమ్మల్ని సృష్టించాడు. తెలుసా మీకు సంగతి? పొందిన తర్వాతనా? తల్లి గర్భం ఉన్నప్పుడే. అంటే మనం పాపులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి దేవుడు చేసిన దాన్ని మనం నల్లిఫై చేయకూడదు, దాన్ని పక్కన పెట్టేయకూడదు. మార్మన్స్ పొందిన తర్వాత ఆ పొందక ముందు మనలో ఉన్న మంచిని ఇంతటిని దేవుడు మార్మన్స్ పొందిన తర్వాత వాడుకుంటాడు. అందుకనే తలాంతులు రెండు రకాలుగా ఉంటాయి. న్యాచురల్ గిఫ్ట్స్ ఉంటాయి మనకి, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటాయి. అంటే సహజ సిద్ధంగా మనుషులుగా మనం పుట్టినప్పుడు దేవుడు కొన్ని ఇస్తాడు మనకి. పాటలు పాడేవారం కావచ్చు, లేకపోతే బోధించే వరం కావచ్చు, మామూలుగా జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వరం కావచ్చు, లేదా మీరు చెప్పినట్టుగా ప్రేమ్ రాజు గారు చెప్పినట్టుగా ఎనలైజ్ చేయగలిగిన, దేన్నైనా సరే విశ్లేషణాత్మకంగా ఆలోచించగలిగినటువంటి వరం కావచ్చు, లేకపోతే 10 మందితో కలుపుగోలుగా తిరగడం కావచ్చు, ఫ్రెండ్లీ నేచర్, ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తించాలి. మనం మార్మన్స్ పొందిన తర్వాత అవన్నీ పోయినాయి అనుకోకూడదు. పాపం ఒక్కటే పోద్ది, అవన్నీ పోవు. సిలువ రక్తం ఏం చేస్తుందంటే మన పాపాన్ని కడిగివేస్తుంది అంతే. మనకున్న మంచి విషయాలన్నింటినీ కడిగేస్తాడు ఆయన, కడగడు. దేవుడు అలా చేయడు. పౌల్ని ఎన్నుకున్నప్పుడు దేవుడు ఆయన మార్మన్స్ పొందకముందు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ స్కాలర్షిప్ని, లేకపోతే ఆయన సంపాదించినటువంటి లోక జ్ఞానాన్ని అంతటిని కూడా మార్మన్స్ పొందిన తర్వాత ఉపయోగించాడు పౌలు. గుర్తుందా నీకు? గ్రీకు శాస్త్రాలను చదివాడు, రోమియోల శాస్త్రాలను చదివాడు, గొప్ప జ్ఞానం సాధించాడు. తర్వాత గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని యూదా శాస్త్రం అంతటిని కూడా ఆపోసిన పట్టాడు. కాబట్టి యూదులతో మాట్లాడేటప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించేవాడు, గ్రీకులతో మాట్లాడేటప్పుడు అటువంటి జ్ఞానాన్ని ఉపయోగించేవాడు. కాబట్టి తన మార్మన్స్ పొందక ముందున్నటువంటి తన చదువుని కూడా ఎక్కడ ఉపయోగించాడు? మార్మన్స్ పొందిన తర్వాత దేవుని రాజ్య వ్యాప్తిలో తన పరిచర్యలో ఉపయోగించాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఈ పర్పస్ని మనం నెరవేర్చేటప్పుడు, మనం ఒక ప్రయోజనాన్ని సాధించబోయేటప్పుడు మన న్యాచురల్ గిఫ్ట్స్ని ఉపయోగించుకుంటాడు, మన స్పిరిచువల్ గిఫ్ట్స్ని కూడా ఉపయోగించుకుంటాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ క్యాంప్ నుంచి వెళ్ళిపోకముందు మీ న్యాచురల్ గిఫ్ట్స్ ఏంటో మీరు కనుక్కోవాలి, అలాగే మీ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏంటో కూడా మీరు కనుక్కోవాలి. కొంతమంది చెప్పారు స్వస్థపరిచే వరం ఉందని, కొంతమంది చెప్పారు దయాలను వెళ్ళగొట్టే వరం ఉందని, కొంతమంది చెప్పారు సువార్త చెప్పే వరం ఉంది, కొంతమంది చెప్పారు విజ్ఞాపన ప్రార్థన చేసి, ఇవన్నీ ఆత్మవరాలు. అలాగే న్యాచురల్గా మీకున్న టాలెంట్స్ ఏంటి అని కూడా మీరు రాయాలి. వాటిల్ని కూడా మీరు వినియోగించుకోవాలి, ప్రభువు నిమిత్తం అరగ తీసుకోవాలి, వాటిని కూడా వాడాలని, వాటిని కూడా. నా ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం మనం. ఏంటంటే అది, మీరేం చేయగలనప్పుడు ఏం చేశారో రాసేశారు, అలా కాదు. మీరేం చేయగలనంటే ఏం చేయగలనో రాయాలి. వీటిలో మీరు కొన్ని చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, కొన్ని సగమే చేసి ఉండొచ్చు, కొన్ని అసలు చేసి ఉండకపోవచ్చు. కానీ మీరేం చేయగలరో మీకు తెలుసు. ఈ చేయగలను అనే అన్ని రాయండి. రాసిన తర్వాత ఒకవేళ 25 ఏళ్ళు అయినాయి అనుకోండి, లేదా మీకు 35 ఏళ్ళు అనుకోండి, లేదా మీకు 18 ఇయర్స్ అనుకోండి, మీరు ఏ వయసులో ఉన్నా సరే, ఇటు పక్కన ఏమి చేశానో రాసుకోండి. సువార్త చెప్పే వరం ఉంది కొంతమందికి కదా, ఎన్నిసార్లు సువార్త చెప్పారు, ఎలా చెప్పారు, చెప్పగలిగిన అవకాశం వచ్చినప్పుడు అలా చెప్పారా, చెప్పలేదా, కొన్ని అవకాశాలను వదిలేశారా, నిర్లక్ష్యం చేశారా? అర్థమవుతుందా మీకు? చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. మన లైఫ్ ఏమని చూసాం మనం? లైఫ్ గురించి ఒకరోజు ఏమివ్వాలి, లెక్క అప్పచెప్పాలి, రైట్? ఈ లెక్క మనం ఇచ్చేటప్పుడు ఎలా చూశాడు తెలుసు దేవుడు? నువ్వు ఏమిచ్చాడు, నువ్వు చేయగలవు ఆ సామర్థ్యాన్ని ఎంతవరకు చేసావో చూస్తాడు. నువ్వు చేయగలిగిందెంత, చేసిందెంత, ఏది బరువు ఎక్కువ ఉంది చూస్తాడు. ఈ రెండింటి మధ్యలో తేడా, డిఫరెన్స్ ఎంతో లెక్కగట్టి, ఈ తేడా ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ రివార్డు ఉంటుంది మనకు. ఆయన న్యాయపీఠం ముందు నించినప్పుడు అర్థమవుతుంది మీకు చెప్తుంది ఏంటో, నువ్వేం చేయగలవు దాన్ని ఎంత చేశావు. సపోజ్ నీకు ప్రార్థించే వరం ఉంది, ఎంతగా ప్రార్థన చేశావు. సపోజ్ నీకు సువార్త చెప్పే వరం ఉంది, ఎంతగా సువార్త చెప్పావు. ఏం చేయగలను, ఏం చేశాను సేమ్ ఉండదు అందరికీ, కొంచెం తేడా ఉంటుంది. ఈ తేడా కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఆ రెండు మధ్య తేడా ఎంత తక్కువ ఉంటే అంత ధన్యులు మీరు. దేవుడు ఎప్పుడు కూడా మీరు చేయగలిగిన దానికి మించి మిమ్మల్ని అడగడు.
లెక్క అడగడు. ఇప్పుడు ఈ చేయగలిగింది, మీరు చేసింది, ఈ చేసిన దాని ద్వారా మీరు ఆయన పర్పస్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు. ఈ పర్పస్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఆయన ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ఎలా ఉంది? దానికి తగిన సామర్థ్యం ఇక్కడ పెట్టండి. ఈ సామర్థ్యాన్ని మీరు ఎంత అరగ తీసుకుంటే, ఎంత ఎక్కువగా వినియోగిస్తే, అంత అద్భుతంగా ఈ ఈ ప్రయోజనాన్ని నెరవేరుస్తారు. అప్పుడు మీరు ప్రయోజకులు అవుతారు, అప్పుడు మీరు దేవుని మహిమపరిచిన వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి, ప్రతి ఒక్కరికి ఒకటే ఒక పర్పస్. మీకు ఎన్ని వరాలన్నా ఉండనండి, మీకు అందరికీ ఒకే ఒక పర్పస్ ఉంటుంది, ఒకటే. ఒక జీవితం ఒక గమ్యం, ఒక జీవితం ఒక ప్రయోజనం, ఒక జీవితం ఒక ధ్యేయం. మీరు బతికినా, చచ్చినా, ప్రార్థన చేసినా, సువార్తకెళ్ళినా, పరిచర్య చేసినా, పక్కన వాళ్ళతో మాట్లాడినా, కొనుక్కున్నా కొనుక్కోకపోయినా, ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా, ఇల్లు కట్టినా కట్టకపోయినా, పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, ఉద్యోగంలో చేరినా చేరకపోయినా, దానికోసమే బతకాలి. అది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే. దాన్ని మీరు ప్రభువుతో గడపడం వల్ల కొన్నిసార్లు ఒక నెలకో, కొన్నిసార్లు 6 నెలలకో, కొన్నిసార్లు సంవత్సరానికో మీరు కనుక్కుంటారు దాన్ని. మీరు ప్రభు మీతో మాట్లాడే కొద్దీ, దినదినం మీరు ఆయనతో గడుపుతున్నప్పుడు మీ డైరీలో రాసుకోండి. ఎలా మాట్లాడుతాడంటే, దేవుడు మీరు చేయగలిగిన సామర్థ్యానికి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడగా మాట్లాడగా మీరు చేయగలిగింది ఏంటో మీరు గ్రహించగా గ్రహించగా, దేవుని ప్రత్యక్షతను మీరు గ్రహించగా గ్రహించగా, మీకు ఒకరోజు కంక్లూషన్కి వస్తారు, నేను దీనికోసం పిలువబడ్డాను, నేను దీనికోసం ఎన్నుకోబడ్డాను, దేవుడు దీనికోసం నన్ను సృష్టించుకున్నాడు. పౌలు జీవితాన్ని చూడండి, పౌలు దేనికోసం పిలుచుకున్నాడు? దేవుడు సేవ అనద్దు, అందరినీ సేవ కోసం పిలుచుకున్నాడు. ఇవి వీటి నుంచి బయటకు వచ్చేయాలి మనం. అన్య జనుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట తన నామాన్ని ప్రకటించే, తనకు సాక్షిగా ఉండేవాడిగా చేసుకున్నాడు. పేతనలా పిలుచుకోలేదు, పేతనలా పిలుచుకున్నాడు తన సంఘాన్ని కట్టడానికి. ఎక్కడ కట్టడానికి? ముందు యూదయలో తన ప్రజల మధ్యలో ఉండడానికి, అక్కడ సేవ. అందుకనే పేతురు బేస్ ఎక్కడ పెట్టుకున్నాడంటే యెరూషలేములో పెట్టుకున్నాడు. యెరూషలేములో ఉండి సేవ చేశాడు, ముఖ్యంగా యూదుల మధ్యలో సేవ చేశాడు. పౌలు ఏం చేశాడు? ఓడల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రయాణం చేసేసి, ఎక్కడ అన్ని నెలలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి 3 మిషనరీ జర్నీస్ చేసి విపరీతంగా తిరిగి సంఘాలు స్థాపించాడు. ముఖ్యంగా అన్ని జనుల మీద పత్రికలన్నీ ఆ అన్ని జనులకు రాసిన పత్రికలే. ఆ అన్ని జనుల మధ్యలో సంఘాలు ఆయన ఏర్పరిచినప్పుడు రాసిన పత్రికలు అన్నమాట. రోమీయులు, కొరింతీయులు, ఇవన్నీ ఏంటి? అన్ని జనుల వాళ్ళు. అక్కడ క్రైస్తవుల్ని వాళ్ళు ఏర్పడడానికి, క్రైస్తవులుగా మారడానికి అక్కడికి వెళ్ళి సేవ చేశాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక ప్రయోజనం, అందరికీ సేవే. ఆ సేవ మారుతుంది, ఆ సేవ దృష్టి మారుతుంది, ఆ సేవ యొక్క దిశ మారుతుంది, ఆ సేవ యొక్క గమ్యం మారుతుంది. అందరిని ఒక దానికోసం దేవుడు పిలుచుకోలేదు. అలా చేస్తూ ఉన్నప్పుడు బర్నబా కూడా పౌలుతో పాటు ఉన్నాడు. కానీ బర్నబాకి కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి, పౌలుకి లేవు. అవి పౌలుకి కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి, బర్నబాకి లేవు. పౌలుకు ఒక ప్రత్యేకమైన దేవుణ్ణి చాలా లోతుగా అర్థం చేసుకునే ప్రత్యక్షం, దేవుని యొక్క ప్రత్యక్షాన్ని పొందేటువంటి వరం ఉంది. పేతురుకు లేదు. అందుకని పేతురు ఏమని రాశాడు? పౌలు రాసే కొన్ని విషయాలు నాకు కూడా అర్థం కావన్నాడు. చదివారా పేతురు పత్రిక? పేతురుకు కూడా అర్థం కానని గొప్ప విషయాలు పౌలు రాశాడు. పౌలుకు ఒక్కడికే ఆ వరం ఉంది, కానీ పౌలుకి లేనిది ఒకటి, బర్నబాకు ఉంది. పౌలు వెంటనే కోప్పడతాడు, ఎంకరేజ్ చేయలేడు. కానీ బర్నబా ఏం చేశాడు? బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాళ్ళని, నిరాశపడిపోయిన వాళ్ళని, ప్రభువులో నిలబడి లేకుండా బలహీనంగా ఉన్న వాళ్ళని చేయబట్టుకొని వాళ్ళు మళ్ళీ బలపడేదాకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. అందుకే ఆయనకి హెచ్చరిక పుత్రుడని పేరు. ఎవరికి? బర్నబాకి. అది ఆయనకి ఇచ్చిన వరం దేవుడు. అలా నీ వరాన్ని గుర్తించి ఆ సేవలో నువ్వు పాలు పొందాలి. కాబట్టి పౌలు అదే సేవ చేశాడు, బర్నబాకు సేమ్ సేవ చేశాడు. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే పర్పస్ని ఫుల్ఫిల్ చేశారు. కానీ పౌలు ఒక పద్ధతిలో చేశాడు, బర్నబా ఇంకొక పద్ధతిలో చేశాడు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వన్ లైఫ్ మీ ముందుంది, ఒక పర్పస్ మీ ముందుంది. ఈ పర్పస్ మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో చాలా ప్రధానమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఆల్రెడీ 30 దాటిన వాళ్ళ సంగతి మనం అంతగా అంటే వాళ్ళకి అంత హెల్ప్ చేయలేను నేను. కానీ చాలా యంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేయగలను. మీరు కొన్ని ప్రధానమైన ఘట్టాలు ఉంటాయి మీ జీవితంలో. మీ ఎడ్యుకేషన్, మీ ఉద్యోగం, తర్వాత మీ పెళ్ళి, ఇవి కూడా చాలా ప్రధానమైన ఘట్టాలు. మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలంటే, మీ పర్పస్కి అనుగుణంగా ఉండాలి.
ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు కాబట్టి పెళ్ళైన వాళ్ళకి కూడా ఇది పనికి వస్తుంది. బైబిల్లో మాట భార్య గురించి భర్త గురించి మాట్లాడుతున్నప్పుడు సాటి అయిన సహాయం అనే మాట ఉంది. హవ గురించి రాసినప్పుడు సాటి అయిన సహాయం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బట్టలు తిగి పెట్టడం లేకపోతే వంట చేసి పెట్టడం అట్లా అనుకుంటారు చాలా మంది. యాక్చువల్గా ఆదాము హవ్వను సృష్టించినప్పుడు సాటి అయిన సహాయం అనే మాట రాసినప్పుడు అప్పుడు గ్యాస్ స్టవ్లు లేవు, వంటగదులు లేవు, వండుకోవాల్సిన పని లేదు, అవునా? కాబట్టి సాటి అయిన సహాయానికి అర్థం అది కాదు. ఆదాముకు ఒక ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనం నెరవేర్చడానికి ఏదైనా వనంలో పెట్టాడు. ఆ ప్రయోజనం ఆదాము ఒక్కడే చేయలేడు కాబట్టి, నెరవేర్చలేడు కాబట్టి ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి సహాయంగా ఎవరినిచ్చాడు? హవ్వనిచ్చాడు. సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన ప్రయోజనాన్ని నెరవేర్చడానికి నీకు ఇచ్చే ఒక జీవిత భాగస్వామి అనమాట. కాబట్టి జీవిత భాగస్వామి ఎందుకు వస్తారంటే నీ జీవితంలోకి, అది భర్త గాని భార్య గాని ఎందుకు వస్తారంటే దేవుడిచ్చిన ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి నీకు సహాయపడాలి. కాబట్టి నువ్వు పెళ్లిళ్ళులోకి వచ్చేటప్పుడు పెళ్లి చూపుల్లో నువ్వు మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఈ విషయాన్ని మాట్లాడుకోవాలి. ఎంత ఇస్తావు అనేది కాదు నువ్వు మాట్లాడుకోవాల్సింది, ఏం చేసావు అనేది కాదు నువ్వు మాట్లాడుకోవాల్సింది, నీకెంత శాలరీ అనేది కాదు మాట్లాడుకోవాల్సింది, నువ్వు ఆయనకి ఎంత అందం ఉంది ఆమెకి ఎంత అందం ఉంది అనేది కాదు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కాదు నువ్వు మాట్లాడు. ఇవన్నీ ఇంపార్టెంటే, బట్ దే ఆర్ నాట్ సో ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అయినంత కాదవి. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు ప్రతిరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, ప్రతిరోజు మీరు తీసుకునే మీ సంబంధాల గురించి నిర్ణయాలు, మీ డబ్బుల గురించి, మీ లావాదేవీల గురించి, మీ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకునే నిర్ణయాలు, మీ ఉద్యోగాల గురించి తీసుకునే నిర్ణయాలు, ఏ నిర్ణయం అయినా సరే అన్ని కూడా దేంతో ప్రభావితం అవ్వాలి? నేను దానికోసం కదా బతుకుతున్నాను అనుకోవాలి. కొన్నిసార్లు ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం పొదుపు చేసుకోవాలి, కొన్ని కొనకూడదు. కొన్నిసార్లు ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం కొన్ని కొనుక్కోవాలి. కొన్నిసార్లు ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం కొన్ని ఊర్లకు వెళ్ళకూడదు, కొన్నిసార్లు కొన్ని ఊర్లకు వెళ్ళాలి. కొన్నిసార్లు ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం కొంతమందితో అసోసియేట్ అవ్వకూడదు, కొంతమందితో సాంగత్యం చెయ్యాలి. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం కొన్ని కొన్ని త్యాగాలు చేయాలి. ఏం చేసినా దానికోసమే ఒకే ఒకటి, వన్ లైఫ్ వన్ పర్పస్. ఈరోజు మీ అన్వేషణ ఆరంభం అవ్వాలి. ఎంత ఈరోజు తారీఖు? ఒక రియల్ స్టోరీ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ భారతదేశానికి చాలా మంది మిషనరీస్ వచ్చారు, కానీ ఈయన లాంటి మిషనరీ ఎప్పుడు రాలేదు. అందుకని ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీస్ అన్నారు. హిజ్ నేమ్ ఇస్ విలియం కేరీ. మీరు కానీ చదివితే, మిగిలిన మిషనరీస్ జీవితాలను మీరు చదివితే చాలా తేడా కనపడుతుంది మీకు. ఒక అసలు ఎక్స్ట్రాడినరీ మిషనరీ లైఫ్, ఇటువంటి జీవితం ఉంటుందా అనిపిస్తుంది మీకు, మళ్ళీ ఇట్లాంటి వ్యక్తి పుడతాడా అనిపిస్తుంది మీకు. పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి నేర్చుకోవాలంటే పాఠం ఈ జీవితం మీరు చదవాలి, లేకపోతే మీకు పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి అర్థం కాదు. విలియం కేరీ ఇంగ్లండ్లో బయలుదేరినప్పుడు ఒక బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక లీడర్, ఆయన అతి సామాన్యుడు. ఆయన ఒక టీచర్గా చేశాడు, ఆ తర్వాత ఒక చెప్పులు కుట్టే షాప్లో క్లర్క్గా పనిచేశాడు. చెప్పులు కుట్టేవాడు అంటా ఉంటారు మనోళ్ళు, చెప్పులు కుట్టలేదు ఆయన ఎప్పుడు, క్లర్క్గా పనిచేశాడు అక్కడ. విలియం కేరీ భారతదేశానికి రావాలనుకున్నప్పుడు ద హోల్ చర్చ్ డిస్కరేజ్డ్ హిమ్, చర్చ్ అంతా కూడా వెళ్ళడానికి వీల్లేదంది. కానీ విలియం కేరీ చాలా ప్రయాసపడ్డాడు, వాళ్ళని వీళ్ళని వేడుకున్నాడు, చాలా మందికి ఎందుకు వెళ్ళాలో భారతదేశానికి చెప్పాడు. దేవుడు తనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తనకి ఎటువంటి కలలు వస్తున్నాయో, తను ఏ విధంగా కలలు కంటున్నాడో భారతదేశం గురించి చెప్పుకున్నాడు. ఫైనల్గా తన చర్చికి విరుద్ధంగా, తన చర్చ్ యొక్క నిర్ణయానికి విరుద్ధంగా, తన సంఘస్థులకు విరుద్ధంగా కొద్దిమంది స్నేహితుల హెల్ప్ తోటి తను ఓడెక్కుతాడు భారతదేశానికి రావడానికి. 3 నెలలు ప్రయాణం చేస్తాడు, బెంగాల్ రాష్ట్రానికి వస్తాడు. అప్పటికి బెంగాల్ రాష్ట్రాన్ని సగం బ్రిటిష్ వాళ్ళు అవతల, సగం పోర్చుగీస్ వాళ్ళు అవతల పరిపాలిస్తూ ఉన్నారు. బెంగాల్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి, బయలుదేరేటప్పటికి విలియం కేరీకి ఇంగ్లీష్ తప్ప ఏమి రాదు. కానీ విలియం కేరీ ఒకటి అనుకున్నాడు, తను ఎక్కేటప్పుడు చాలా స్పష్టమైన దర్శనంతో విలియం కేరీ ఓడెక్కాడు. భారతదేశంలో తను చేయాల్సిన ఒక స్పష్టమైన పని ఉంది. ఏమిటా నీ దర్శనం, ఏమిటి నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అని విలియం కేరీని అడిగితే విలియం కేరీ చెప్పిన మాట ఏంటంటే, ఈ చీకటి ఖండంలో, ఈ భారత ఉపఖండంలో క్రీస్తు వెలుగుని ప్రకటించాలి, క్రీస్తుని చూడాలి వాళ్ళు, దానికోసం నా జీవితాన్ని నేను పెట్టుకుంటాను. విలియం కేరీ ఓడెక్కాడు. మీరు నమ్మరు, విలియం కేరీ మళ్ళీ ఇంకెప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళలేదు. విలియం కేరీ ఓడ దిగేటప్పటికి 3 నెలలు అయింది. బెంగాల్లో దిగేటప్పుడు విలియం కేరీ ఇంగ్లీష్లో మాట్లాడలేదు, బెంగాలీలో మాట్లాడాడు.
మున్నెళ్ళు ఓడలో సముద్ర అందాలను చూసుకుంటా కూర్చోలేదు. హీ లర్న్ బెంగాలీ. బెంగాలీస్ ఉన్నారు ఓడలో, వాళ్ళతో కలిసి తిరిగాడు, బెంగాలీ నేర్చుకున్నాడు. దిగినప్పుడు బెంగాలీ మాట్లాడడం మొదలుపెట్టాడు. విలియం కేరీ చచ్చిపోయేటప్పటికి విలియం కేరీ 40 భాషలు వచ్చు. సరే, విలియం కేరీ వచ్చి అండర్ మిషనరీస్ లాగే ఏదో ఒక ఫారెన్ ఫండ్తో పనిచేశాడంటే లేదు, పనిచేయలేదు. విలియం కేరీ రాగానే ఒక ఫ్యాక్టరీలో చేరాడు, ఒక మామూలు పనివాడుగా చేరాడు, డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా నెమ్మదిగా విలియం కేరీ భాషల్ని నేర్చుకుంటున్నాడు పండితుల్ని పెట్టుకొని. ఉదయం 6 స్టార్ట్ అవుతుంది, రాత్రి 12 ముగుస్తుంది ఆయన డైరీ ప్రతిరోజు. అందులో ఆయన ఉదయాన్నే భాష నేర్చుకుంటాడు, ఉదయాన్నే ట్రాన్స్లేషన్ చేస్తాడు ప్రతిరోజు, ప్రతిరోజు వెళ్ళి ప్రొఫెసర్గా పాఠాలు చెప్తాడు, మళ్ళీ చర్చిలో ప్రసంగాలు చేస్తాడు, మళ్ళీ సోషల్ సర్వీస్ చేస్తాడు. ఇవన్నీ చేసి వచ్చి రాత్రి పడుకుంటాడు. విలియం కేరీ ఏదో పాస్టర్ లాగే బతకలా, లేకపోతే ఒక ఫుల్ టైం వర్కర్ లాగా బతకలేదు. తన పొట్ట తాను పోషించుకున్నాడు, ఎవరి మీద ఆధారపడలేదు. చివరికి ఒక ఫ్యాక్టరీ పెట్టాడు తనే, ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు తనే. ఎంత సేవ చేశాడండి భారతదేశానికి. భారతదేశానికి తెలియని చాలా విషయాలను భారతదేశానికి నేర్పించాడు. ఇంకా బైబిల్ గురించి చెప్పలా. విలియం కేరీ మొట్టమొదట ఏం ట్రాన్స్లేట్ చేశాడు తెలుసా? అమ్మా, బైబిల్ చేయలా, రామాయణ మహాభారతాలు చేశాడు. మీకు చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది, చాలా మంది తిట్టుకొని ఉంటారు, చాలా మంది అసహించుకొని ఉంటారు విలియం కేరీని. కానీ విలియం కేరీకి ఒక పర్పస్ ఉంది, ఏమిటంటే అది ఈ భారతీయుల్ని పాశ్చాత్యులు అర్థం చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు సరిగా వీళ్ళకి సువార్త చెప్పగలరు. భారతీయులు బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ముందు చాలా విషయాలు తెలుసుకోవాలి. చాలా అజ్ఞానంలో ఉన్నారు, అప్పుడు కేవలం బ్రాహ్మణులే చదువుకునేవాళ్ళు, అది కూడా సంస్కృతంలోనే చదివేవాళ్ళు. వాళ్ళకి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? ఒక గ్రంథాలయం స్థాపించాడు, ఒక ఓరెండ పుస్తకాలు తెప్పించాడు. ఫస్ట్ టైం లైబ్రరీ అనేది పెట్టాడు భారతదేశంలో. ఇంకా తర్వాత ఒక్కొక్కటి భారతదేశానికి పరిచయం చేశాడు. ప్రింటింగ్ ప్రెస్ పరిచయం చేశాడు, పోస్టల్ సిస్టమ్ పరిచయం చేశాడు, బ్యాంకింగ్ సిస్టమ్. అప్పుడు దాకా షావుకారుల దగ్గర డబ్బులు పెట్టుకునేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు. వారి దగ్గర 10 రూపాయలు తీసుకుంటే వీడు 4 తరాలలాగా పనిచేస్తూనే ఉండేవాడు, వాడు వడ్డీ మీద వడ్డీ వేస్తూనే ఉండేవాడు. బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవడం మొట్టమొదటిసారి, బ్యాంకింగ్ సిస్టమ్, పోస్టల్ సిస్టమ్, మొట్టమొదటిసారి ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక పత్రికను స్థాపించాడు, మొట్టమొదటిసారి ఒక సైన్స్ పుస్తకం బాటిని ఇలా అచ్చివేశాడు. ఏమి చేయలేదు విలియం కేరీ. రైల్ ఇంజిన్ పరిచయం చేశాడు విలియం కేరీ. విలియం కేరీ ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ కొడుకు అనారోగ్యం పాలై చచ్చిపోయాడు, వాళ్ళ భార్య చచ్చిపోయింది, పిచ్చిది అయిపోయింది. చచ్చిపోకముందు బాగా విసిగించింది విలియం కేరీని. విలియం కేరీ చేస్తున్న వాడికి ఎదురు నిలబడింది, అర్థం కాలేదు ఆమెకి విలియం కేరీ ఎందుకు చేస్తున్నాడు. కొట్టారు కొన్నిసార్లు విలియం కేరీని. పిల్లల్ని హుగ్లీ నదిలో పడేసేవాళ్ళు, చిన్న చిన్న చంటి బిడ్డల్ని దేవతకి బలిచ్చేవాళ్ళు, హుగ్లీ దేవతకి. విలియం కేరీ బెంగాల్కి వచ్చేటప్పటికి ఒక బెంగాల్లోనే బాల్య వివాహాల వల్ల నష్టపోయి 50,000 మంది బాల్య వితంతువులు ఉన్నారు. భర్తలు చనిపోయారు, వాళ్ళని ఇంకెవరు చేసుకోరు, వాళ్ళకి ఇంకా కనీసం మైనారిటీ పోలేదు. వాళ్ళకి అప్పటికే పెళ్ళైపోయింది, భర్త కూడా చెప్పడం కూడా జరిగిపోయింది. 50,000 మంది ఉన్నారు అలాంటి ఆడపిల్లలు, చిన్నపిల్లలు. మొట్టమొదటిసారి పాఠశాలలో పెట్టి కో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాడు. మొట్టమొదటిసారి పంపించనన్నారు ఆడపిల్లల్ని, వెళ్ళి బతిమలాడాడు తల్లిదండ్రులని, జమీందారులను అడిగాడు, రాయల్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాడు, పంపించండి మీ పిల్లల్ని అన్నాడు, ఎడ్యుకేషన్ నేర్పించాడు. అడిగారు ఆయన, ఏంటో నువ్వు బైబుల్ ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చావా, సువార్త చెప్పడానికి వచ్చావా, ఇవన్నీ చేస్తున్నావు ఏంటి నువ్వు? అయ్యా, ఇవన్నీ చేయకపోతే బైబుల్ ఆడి చేతికి ఇస్తే వాడికి అర్థం కాదయ్యా. భారతీయులకి ఎవరికి చదవడం రాదు, భారతీయులు ఎవరికి చదవడం రాదు. చదవాలంటే వాడు ఏం కావాలి? ముందు వాడికి నేర్పించాలి. ఇవన్నీ అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఈలోపు బైబిల్స్ని ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ ఒక లెవెల్కి వచ్చినాడు భారతదేశం. ఏం చేశాడు? బైబిల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దామని ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అచ్చు వేస్తే ఒకరోజు ప్రింటింగ్ ప్రెస్ తగలబడింది, మొత్తం కాలిపోయింది. తాను ఎన్నో ఏళ్లుగా చేసిన సేవంతా కూడా, శ్రమంతా కూడా కాలిపోయింది. అక్కడ కూర్చొని మోకాళ్ళుని ఏడుస్తాడు, మళ్ళీ మొదలు పెడతాడు పని. చివరికి 40 భాషల్లో ఒక ట్రాన్స్లేట్ చేస్తాడు.
ఒకరోజు రాత్రి విలియం కెరీకి ఒక లెటర్ వస్తే లార్డ్ విలియం బెంటింగ్ నుంచి. ఆ లెటర్ సారాంశం ఏంటంటే సతీసగమనాన్ని నిషేధిస్తున్నామని. విలియం కెరీ ఎగిరి గంతేస్తారు. ఆ రోజు శనివారం విలియం కెరీ ఒకరోజు ఒక నది ఒడ్డున ఉన్నప్పుడు ఒక ఆవిడ వెళ్ళి చితిమంటల మీద కూర్చుంటా ఉంటుంది, తగలబెట్టబోతుంటారు, వెళ్ళి బతిమిలాడతాడు, ఎవరు వినరు. ఆవిడ దగ్గరికి వెళ్ళి బతిమిలాడతాడు, నా భర్తతో పాటు నేను చనిపోవాలంటది చాలా మొండిగా. అర్థం కాదు విలియం కెరీకి. ఎలాగైనా దీన్ని అంతమొందించాలనుకుంటాడు. రాజారామ్మోహన్ రాయ్తో చేయి కలుపుతాడు. విలియం కెరీ ఒక సువార్త ప్రకటించడమే కాదు, కుష్ఠరోగుల్ని కాల్ చేసేవాళ్ళు, నిలువున సజీవ దహనం చేసేవాళ్ళు, వాళ్ళు అపశకునం అని కుష్ఠరోగులకు సేవ చేశాడు. సతీసహగమనాన్ని అంతమొందించాడు. బిడ్డల్ని హుగ్లీ నదిలో పడేయకుండా నిషేధింపచేశాడు. బాల్య వివాహాలని అంతమొందించాడు. ఇలా చేస్తూ ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన నిషేధించింది, పారిపోయాడు పక్కన పోర్చుగీస్ బెంగాల్కి. మళ్ళీ ఒకరోజు పిలిచారు ఆయన బ్రిటిష్ ప్రభుత్వం, ఎందుకంటే సాంస్క్రిట్ బోధించడానికి ఐఏఎస్ ఆఫీసర్స్కి ఎవరూ లేరు, విలియం కెరీ ఒక్కడే బోధించగలడు. సాంస్క్రిట్ వచ్చిన ఒకే ఒక ఇంగ్లీష్ పండితుడు ఆయన, మొట్టమొదటిసారి సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేసిన వాడు. పిలిపించుకుంటే ఐఏఎస్ ఆఫీసర్స్కి ఆయన సాంస్క్రిట్ బోధించడం మొదలుపెట్టాడు. చిన్న క్లర్క్ ఏ లెవెల్కి వెళ్ళిపోయాడు చూడండి. చనిపోయే నాటికి 40 భాషల్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ చేతికిస్తే వాళ్ళు చక్కగా చదువుకోగలిగారు, ఎందుకంటే అప్పటికే భారతదేశం ఎడ్యుకేట్ అయింది, విద్యావంతులు అయ్యారు అప్పటికే. ఎందుకు చేశాడు ఇదంతా? ఆ బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తే ఆ బైబిల్ని భారతీయులు చదువుకోవాలంటే ముందు వాళ్ళని ఆధునికీకరించాలి. వాళ్ళని ఆధునికీకరించాలంటే ముందు గ్రౌండ్ సిద్ధంగా లేదు. ఇప్పుడే ఉంది మిషనరీస్, ఎవరైనా చేయొచ్చు. అప్పుడు ఆయన వచ్చినప్పటికి గ్రౌండ్ రెడీగా లేదు. గ్రౌండ్ రెడీ చేసుకోవడానికి తాను తాను అనుకున్నది సాధించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, కొన్ని దశాబ్దాలు పట్టింది ఆయనకి. ఎన్నో ఒడిదుడుకులు, సొంత వాళ్ళని పోగొట్టుకోవడం, నష్టపోవడం, ఆస్తి నష్టపోవడం, దెబ్బలు తినడం. ఎందుకు? విలియం కెరీ ఒకటే, భారతదేశంలో క్రీస్తు క్యాండిల్ని వెలిగించాలి. అది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అది. అందుకని అనేకమైన ఉద్యోగాలను మార్చాడు, అనేకమైన అవతారాలు ఎత్తాడు. ఎందుకు? ఒక్కటి నెరవేర్చడానికి కోసం. విలియం కెరీ జీవితాన్ని చదివితే ఏమి లేదు ఈయనకి, ఏమి చేయలేదు ఈయన ఈ భూమి మీద, అన్ని రకాల పనులు చేశాడు. మనం ఉంటాం, ఒక దగ్గర కూర్చుంటాం, చచ్చిపోయేదాకా రిటైర్ అయ్యేదాకా ఆడే ఉంటాం. ట్రాన్స్ఫర్ వచ్చిందనుకోండి ప్రార్థన చేయండి బ్రదర్ అంటాం. మన ట్రాన్స్ఫర్ కూడా ఉండకూడదు, మనకి నొప్పి తగలకూడదు. మనం చేయలేం సేవ. దేవుడి కోసం అరగ తీసుకున్నాడు తను చేయగలిగిన పనులన్నీ. ఒకవేళ విలియం కెరీ ఆ విధంగా త్రాసు వేసుకుంటే బహుశా పెద్ద తేడా ఉండదేమో తను చేయగలిగిన దానికి, తను చేసిన దానికి. నేను అనుకుంటాను చేయగలిగిన దానికంటే చేసిందే ఎక్కువేమో అనుకుంటాను. ఎలాంటి కిరీటాన్ని పొందబోతున్నాడు విలియం కెరీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు? ఎలాంటి మోడల్ లైఫ్ని మన కోసం చూపించాడు? ఒక లైఫ్లో పర్పస్ ఉంటే, ఆ ఒక్క పర్పస్ కోసం మనిషి జీవిస్తే, ఆ ఒక్క పర్పస్ కోసమే అన్ని పనులు చేస్తే, ఆ ఒక్క పర్పస్ కోసమే పుడితే, జీవిస్తే, మరణిస్తే ఎలా ఉంటుందో జీవితం మనకి చూపించాడు విలియం కెరీ. మార్నింగ్ 6కి లేస్తే మళ్ళీ 12 దాకా పడుకోడు. హీ నెవర్ వేస్టెడ్ హిస్ టైం. ఆయన జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. ప్రతి నిమిషం ప్రభు కోసం ఒక పని చేశాడు ఆయన. ఒక అరగంట కొత్త భాష నేర్చుకుంటే ఇంకొక అరగంట వచ్చిన భాషలో ట్రాన్స్లేషన్ చేసేవాడు. ఇంకొక 3 గంటలు ఒక ఖాళీలో పనిచేసేవాడు. ఇంకొక గంట ఒక దగ్గరికి వెళ్ళి బోధ చేసేవాడు, సువార్త చెప్పేవాడు. ఇంకొక గంట కొంతమంది స్నేహితుల్ని వెళ్ళి కలిసి ఏ విధంగా సతీసహగమనాన్ని ఇలాంటి వాటిని రూపుమాపలో మాట్లాడేవాడు ప్రతిరోజు. హీ నెవర్ వేస్టెడ్ హిస్ టైం. చేయగలమా మనం అలాగా? చేయగలం. ప్రభు కృప మనకు తోడుకుంటే మనం చేయగలం. దేవుడికి కావాల్సింది శక్తి సామర్థ్యాలు కాదు, ఆయన ఆల్రెడీ వాటిని మీకు ఇచ్చేశాడు. దేవుడికి కావాల్సింది అంటే ఇదిగో ప్రభు నేను ఉన్నాను అనే మీ హృదయం, మీ విల్లింగ్నెస్, మీ సుముఖత, మీ ఇష్టం. యశాని యశా దగ్గర మాట్లాడుతున్నాడు దేవుడు, నేను ఎవరిని పంపుతును, అయ్యో నా నిమిత్తం ఎవడు పోతాడు అంటే ఏమన్నాడు యశా? ఇదిగో ప్రభు ఆడున్నాడు ఈడున్నాడు అని చెప్పలేదు, నేనున్నాను, నన్ను పంపు. కెన్ యూ సే దట్ టుడే? ప్రభు నేను ఇక్కడ ఉన్నాను, నేను చాలా చిన్నదాన్ని, నేను చాలా చిన్నవాడిని ప్రభు, నాకు చాలా వయసు వచ్చింది కానీ నేనేం సాధించలేకపోయాను.
ప్రభా నేను 30 క్రాస్ అయిపోయింది, నాకు 40 క్రాస్ అయింది ప్రభా, నాకు నన్ను వాడుకో ప్రభా, నేను ఎందుకు పుట్టానో నాకు నేర్పించు, నాకు చూపించు, దానికోసమే బతుకుతాను, దానికోసమే ఏమైనా చేస్తాను, ప్రతి దినం దానికోసమే వాడతాను, ప్రతి నిర్ణయం దానికోసమే తీసుకుంటాను, నా పర్పస్కి భిన్నంగా నా పర్పస్కి బయట ఏ పని చేయను, టైంని వేస్ట్ చేయను, నేను చేసే ప్రతి పని, నేను తీసుకునే ప్రతి నిర్ణయం, నేను మాట్లాడే ప్రతి మాట ఆ పర్పస్కి అనుగుణంగా ఒక ఫోకస్ తోటి పనిచేస్తాను, ఒక జయంతో బతుకుతాను, దానికోసం బతుకుతాను, దానికోసం చనిపోతాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నేను ఉన్నాను ప్రభా, నన్ను వాడుకో, నిచ్చేతలోకి నేను తీసుకుంటే నేను అసాధారణమైన పనులు చేయగలను ప్రభా, నాకు సొంతగా ఇది చేత కాదు, కానీ నేను నీ చేతిలోకి తీసుకుంటే నేనేం చేయగలను అదంతా చేసి చూపించడానికి నన్ను వాడుకో ప్రభా, నన్ను ఎందుకు పుట్టించావో నా ప్రయోజనం ఏంటో నాకు తెలియచెప్పు ప్రభా, ప్రార్థన చేద్దాం, అలాంటి ప్రార్థన చేద్దాం, దయచేసి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ లేచి నిలబడండి, ఐ వాంట్ యు టు స్టాండ్ మై ఫ్రెండ్స్, దిస్ మూమెంట్ ఇస్ అ వెరీ వెరీ సీరియస్ మూమెంట్, మీ మనసుని నెమ్మది చేసుకోండి, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లైఫ్, మరొకసారి చెప్తున్నాను, మీ జీవితం ఎంత విలువైందంటే దేవుడు దిగి వచ్చి మీకోసం ప్రాణం పెట్టగలిగినంత విలువైంది, లోతులు పాపం చేసినప్పుడు దేవుడు అంత త్యాగం చేయలేదు, తన ప్రాణాన్ని పణంగా పెట్టగలిగినంత విలువైన జీవితం మీది, నన్ను వేస్ట్గా పోనీయద్దు, మీకు ఒక అద్భుతమైన పర్పస్ ఉంది, మిమ్మల్ని దేవుడు ఒరిజినల్గా చేశాడు, మీలాంటి వారు మరొకరు లేరు, కాబట్టి మీరు సాధించగలిగింది మరొకళ్ళు సాధించలేరు, మీకు కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలని కొన్ని ప్రత్యేకమైన వరాలని తలాంతుల్ని దేవుడిచ్చాడు, చిత్తశుద్ధితో వాటిని దేవుని కోసం అడగ తీసుకోండి, తప్పుపడ్డం కంటే అరిగిపోవడం మేలు, పనికి మాలిన అవడం కంటే దేవుని కోసం మనం శ్రమపడి ఆ ప్రయోజనాన్ని అందుకోవడం మేలు, దేవునికి ఘనత వస్తుంది, నీకు తృప్తి వస్తుంది, టేక్ ఎ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్, ప్రభుని అడిగిన ప్రభా నీ ప్రత్యక్షత నాకు చూపించు, నన్ను ఎందుకు పుట్టించావా, నన్ను దేనికోసం నువ్వు పిలుస్తున్నావా, నాకు చూపించు ప్రభా, ఈరోజు నుంచి నేను అన్వేషించడం మొదలు పెడతాను, ప్రతి దినం నీ సన్నిధిలో నిన్ను వెతుకుతాను ప్రభా, నీ మాట కోసం ఎదురు చూస్తాను ప్రభా, నీ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తాను తండ్రి, నా సామర్థ్యానికి అనుగుణమైన నా ప్రయోజనం ఏంటో నాకు చూపించు, నాలో నువ్వు ఉంచినటువంటి నిబిడీకృతంగా నాలో ఉంచినటువంటి గొప్పతనాన్ని, నీ చేతి పనిని, నీ పోలికను, నీ స్వరూపాన్ని నేను తెలుసుకుని దాన్ని వెలికి తీసుకుని నిన్ను మహిమపరచడం కోసం నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, పురికొల్పునివ్వండి, ప్రేరణనివ్వండి తండ్రి, నాలో ఉన్న స్తబ్దతను విదిలించండి తండ్రి, నాలో ఉన్న సోమరితనాన్ని విదిలించండి ప్రభా, నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని అలక్ష్యాన్ని తీసివేయండి తండ్రి, విలంకేరి జీవితాన్ని నా కళ్ళ ముందు ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా, ఈ భారతదేశంలో నేను అనేక పనులు చేస్తూ ఉంటాను, కానీ ఏది చేసినా విలంకేరిలాగా ఆ ఒక్క పర్పస్ కోసం చేయడానికి నాకు సహాయం దయచేయండి, లెట్ మై లైఫ్ బి ఫోకస్డ్, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో, ప్రభుకి చెప్పండి ప్రభా నా సామర్థ్యం నా శక్తి అవన్నీ నువ్వు ఇచ్చినాయి తండ్రి, వాటిని నేను గుర్తించడానికి నాకు కృప చూపించు, ఆ మనోమిత్రాన్ని వెలిగించండి తండ్రి, అలా ఉన్న గొప్పతనాన్ని నేను గుర్తించడానికి కృప చూపించండి, ఈ గొప్పతనం అంతా నేను గొప్ప చేయడానికే ప్రభా, నేను ఇదిగో నా సామర్థ్యాన్ని, ఇదిగో నాకున్న శక్తియుక్తులన్నింటినీ, ఇదిగో నాకు మిగిలిన శేష జీవితం అంతటినీ నీ పాదపీఠం దగ్గర పెడుతున్నాను,
బలిగా నీకు సజీవ యాగంగా అర్పించుకుంటున్నాను. నీ చేతుల్లోకి తీసుకోండి తండ్రి నా జీవితాన్ని, నన్ను ఆశీర్వదించండి, నన్ను అంగీకరించండి, అనేకులకు ప్రయోజకుడిగా, అనేకులకు పనికి వచ్చే వ్యక్తిగా, అనేకుల జీవితాలను మార్చే వ్యక్తిగా, అనేకులను మీ దగ్గరికి నడిపించే వ్యక్తిగా, అనేకులు తమ జీవితంలో తమ పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకునేటట్టు చేసే వ్యక్తిగా నన్ను మార్చండి తండ్రి, నన్ను వాడుకోండి ప్రభా. నా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటున్నాను. కొద్దిసేపు మౌనం పాటిద్దాం. ఎవరు మేము మాట్లాడద్దు. నువ్వు నీ దేవుడు, నేనుతో మాట్లాడండి. మీ నిర్ణయాలు మీ గుండెలోతుల్లోంచి రానివ్వండి. నేను ముందు ఒక తీర్మానం చేసుకోండి. నిర్వర్పు నీ హృదయ భారం నసగి
చేయను, ఆగిపోక సాగిపో, ప్రియసుతునిగ పనిచేయని, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువామన్నుండని. శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఆ శరణం నీ శరణం, శరణం నీ చరణం. ఎవరో దేవా నా జీవితం, ఆ పాద మస్తకం నీకంకితం. ఎవరో దేవా జీవితం, ఆ పాద మస్తకం నీకంకితం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. మమ్మల్ని ఉన్నదిన్నట్టుగా నీ బలిపీఠం మీద పెట్టుకుంటున్నాం తండ్రి. మా బలహీనతల్ని, మా లోటుపాటుల్ని ప్రభా మమ్మల్ని స్వీకరించండి, మమ్మల్ని నింపండి నీ శక్తితోటి తండ్రి. తండ్రి మా దగ్గర ఉన్నది ఒక్కటే తండ్రి, లార్డ్ మమ్మల్ని వాడుకోమని చెప్తున్నాం. మేము నీకు అందుబాటులో ఉన్నామని చెప్తున్నాం ప్రభా. నీ మహత్కరమైనటువంటి ఈ కార్యంలో జరిగించడానికి మేము ఏ పాటి వాళ్ళం తండ్రి. అయినా నువ్వు మమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నావు ప్రభా. మమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రయోజనంతో నువ్వు చేసావు తండ్రి. తండ్రి మేము చేయగలిగిన పని ఇంకొకళ్ళు చేయలేనంతగా మమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించుకున్నావు తండ్రి. ఇక్కడ నిలబడ్డ ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది పోషించడానికి. మేము చనిపోకముందు నువ్వు మమ్మల్ని ఏ ప్రయోజనంతో సృష్టించుకున్నావో దాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని ఆయత్తపరచండి, మమ్మల్ని వెలిగించండి ఆ ప్రయోజనం ఏంటో తెలుసుకోవడానికి, దానికి తగ్గట్టుగా నడుచుకోవడానికి కావాల్సిన అంకిత భావాన్ని, కమిట్మెంట్ని తండ్రి మాకు దయచేయండి. ఆ ఒక్క పర్పస్ కోసం మేము జీవించడానికి, మిగిలినన్నింటినీ తండ్రి పెంటతో సమానంగా ఎంచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. సింగిల్ మైండెడ్ జీవితాలని మాకు దయచేయండి ప్రభా. నిన్ను దృష్టిస్తూ పరిగెత్తడానికి, నీ హృదయ భారాన్ని ఎరిగి సేవ చేయడానికి, నువ్వు ఏదైతే ఉద్దేశించావో దాన్ని గుర్తెరిగి సేవ చేయడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి ప్రభా. మా రిసోర్సెస్ అన్ని వేస్ట్ కాకుండా చేయండి, మా టైం అంతా వేస్ట్ అయిపోకుండా చేయండి తండ్రి. మేము వినియోగించే ప్రతి క్షణం నీ నిమిత్తం వినియోగించడానికి, మేము మాకు ఇచ్చిన ప్రయోజనాన్ని నెరవేర్చడాని కోసమే తండ్రి మేము వినియోగించడానికి కృప చూపించండి. మా సంవత్సరాల్ని కాదు ప్రభా, మా దినాల్ని లెక్కించుకోవడానికి మాకు కృప చూపించండి. ప్రతి దినాన్ని నీకు నైవేద్యంగా అర్పించడానికి కృప చూపించండి. మాకు నువ్వు ఇచ్చిన ప్రతి నేచురల్ టాలెంట్ని, ప్రతి స్పిరిచువల్ గిఫ్ట్ని తండ్రి నీకు నైవేద్యంగా అర్పించడానికి కృప చూపించండి. ఈ జీవితం నీది తండ్రి, మళ్ళీ ఈ జీవితంతో నిన్ను మహిమపరచడానికి, ఈ గొప్పతనం నీది ప్రభా, కాబట్టి ఈ గొప్పతనంతో నిన్ను గొప్ప చేయడానికి మమ్మల్ని తండ్రి పురికొల్పండి ప్రభా. మా మైండ్ సెట్స్ని మార్చండి తండ్రి. మేము మా జీవితాన్ని చూసే దృష్టి, దృక్పథాన్ని మార్చివేయండి తండ్రి. మా జీవితం పట్ల మాకు అపారమైనటువంటి ప్రేమను తండ్రి, విలువను మా కళ్ళల్లో కలుగు చేయండి తండ్రి. మా జీవితం యొక్క తండ్రి విలువను మేము గుర్తించేలా చేయండి తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన జీవితాన్ని అపురూపంగా చూసుకొని ఎంతో నీ పాదాల దగ్గర వణుకుతూ తండ్రి ఈ జీవితానికి లెక్క అప్పచెప్పడానికి మా కృప చూపించండి తండ్రి. మా మాటకు, మా చేష్టకు, మా ఆలోచనకు మేము జవాబుదారులమై ఉన్నామని గుర్తెరగడానికి కృప చూపించండి. నీకు అనుసరణలో బ్రతకడానికి, నీది ఈ జీవితం నీకు లెక్క అప్పచెప్పాలి అనేటువంటి స్పృహలో బ్రతకడానికి, నీవు ఇచ్చినటువంటి ప్రతి ఈరిని, ప్రతి వనరుల్ని తండ్రి మేము వినియోగించడానికి, అరగ తీసుకోవడానికి కృప చూపించండి తండ్రి. నేనేది చేసినా తండ్రి ఈ జీవితంలో నిన్ను హెచ్చింప చేయడానికి కృప చూపించండి తండ్రి. మా ఆధ్యాత్మిక జీవితాలు, మా లౌకిక జీవితాలు సమానంగా నిన్ను మహిమపరిచేలా చేయండి తండ్రి. మా సంబంధ బాంధవ్యాల్లో, మా ఆర్థిక లావాదేవీల్లో తండ్రి, ఉద్యోగం గురించి, వివాహం గురించి, రకరకాల తండ్రి క్రూషియల్ డెసిషన్స్లో నాయనా నీ ప్రయోజనానికి అనుగుణంగా మీ నిర్ణయాలు తీసుకోవడానికి, నీ మనస్సును ఎరిగి మీ నిర్ణయాలు తీసుకోవడానికి, నీ నామానికి అనుగుణంగా మీ నిర్ణయాలు తీసుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. భారతదేశంలో మమ్మల్ని పుట్టించావు ప్రభా,
ఇంకొక ఉద్దేశం ఉంది తండ్రి. క్రైస్తవ భారతీయులం తండ్రి మేము, ఈ దేశ పౌరులుగా క్రైస్తవులుగా మా బాధ్యత ఏంటో మాకు తెలియచెప్పండి. ఈ అన్నిల మధ్యలో మేము చేయాల్సిన ఈ గురుతర బాధ్యతను తండ్రి మేము నెరవేర్చడానికి మమ్మల్ని బలపరచండి, పురికొల్పండి. మా సమస్తాన్ని దానికోసం మీరు వాడుకోమని మీ పాదాల దగ్గర మమ్మల్ని అర్పించుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థనని మమ్మల్ని స్వీకరించమని, మీ సిలువ రక్తంలో మమ్మల్ని కడుక్కొని స్వీకరించమని యేసుక్రీస్తు మహాప్రశస్తమైన నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి.